ఏం కేశరా గారు స్వామిజీని చూడడానికి ఊరు ఊరంతా బయలుదేరింది మీరు రావటం లేదా ఎక్కడండి జమీందార్ కుటుంబం వాళ్ళు వస్తున్నట్టు కబురు అందింది వాళ్ళు వచ్చి రెండు మూడు రోజులు అక్కడే ఉండి ఆ బంగ్లా నాకు అమ్మేసి పెడతా ఉన్నారు ఐదేళ్లుగా మూతపడిన బంగ్లా కదా అందుకే శుభ్రం చేయించడానికి వీళ్ళని తీసుకెళ్తున్నారు మరి ఆ లేచిపోయిన అమ్మాయి ఆ అమ్మాయి ఏ ఊళ్ళో ఉందో కనిపెట్టేశారు రెండు మూడు రోజులు అంతా కలిసి వస్తామని చెప్పారు నా గురించి కూడా స్వామీజీకి చెప్పండి అవును ఏ జమీందార్ బంగ్లా ఏంటి విషయం మీరు ఊరి కొత్త కదా అందుకే తెలియదు ఊరి చివరిలో పాత జమీందార్ బంగ్లా ఉంది అది కొన్ని ఎకరాల్లో ఉంది దాని విలువ కోట్లలో ఉంటుంది ప్రస్తుతానికి ఆ జమీన్ బంగ్లా మన కేశరావు గారి ఆధీనంలోనే ఉంది అప్పుడప్పుడు దాని వారసులకు ఏదో కొంత డబ్బు పంపిస్తూ ఉండేవారు ఇప్పుడు దాన్ని కొనేయాలని చూస్తున్నారు కానీ అందులో ఉన్న చిన్న సమస్య ఏమిటంటే ఆ జమీందారు గారికి ముగ్గురు వారసులు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఆ అమ్మాయి చిన్న వయసులోనే ఆ ఇంటి పనివాడితో లేచిపోయింది ఆ అమ్మాయి వచ్చి సంతకం పెడితేనే కదా బంగ్లా నమ్మగలరు ఎన్నాళ్ళు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి దొరికినట్టుంది కేశవరావు ఎంత తెలివైన వాడంటే ఆ బంగ్లాని కొనడానికి ముందే విదేశీ కంపెనీ వాళ్ళతో రేటు మాట్లాడేసుకున్నాడు కేశవరావుకి లాభం కోట్లలో ఉంటుంది మీరుండండి నేను మాట్లాడుస్తాను స్వామీజీ అమ్మవారి జలస్నానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి దివ్యంగా జరుగుతున్నాయి స్వామీజీ వచ్చే శుక్రవారం మా ఊరు అమ్మవారు బయలుదేరుతుంది అన్నట్టు స్వామీజీ మా ఊరు మీదుగా వెళ్తున్నారు ఊళ్ళోకి రాకుండా వెళ్ళటం మనసు కష్టంగా ఉంది మీకు తెలుసు కదా విజయవాడకి ఎంత ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు స్వామీజీ మా ఊరికి రావాల్సిన సమయానికి తప్పకుండా నేనే వస్తాను ఐదేళ్లుగా తాళం వేస్తున్న బంగ్లా కదా అందువల్ల ఇక్కడే కదా మీరు ఒకటే ఏదేదో వాగుతావు మాట్లాడకుండా తవ్వి తీసేయండి స్వామీజీ ఒక విన్నపం తమరు ఎలాగో ఊళ్ళోకి రావటం లేదు కనీసం తమ పాదాలన్న ఈ భూమి మీద మోపితే మీ ఊరికి నేను రావాల్సిన సమయం త్వరలోనే రాబోతోంది స్వామీజీ అంతవరకు మీరందరూ జాగ్రత్తగా ఉండండి మా పిన్నికి ఒంట్లో బాగాలేదు ఇవాళ రేపు అన్నట్టుగా ఉంది ఊరికి వెళ్దాం అనుకుంటుంటే ఇంకో రెండు మూడు రోజులే కదా ఈలోగా జమీందారు గారు వారసులు వచ్చిపోతారు ముందు ఇలాగే అంటారు వాళ్ళు ఎప్పుడు వెళ్తారో ఏమో నన్ను ఎత్తుకుని పెంచిన ఆవిడయ్య ఆవిడ చివరి రోజుల్లో నేను దగ్గర లేకపోతే మా బంధువులందరూ అసలు నా గురించి ఏమనుకుంటారు చూస్తూ ఉండు నేను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాను ఆ తర్వాత మీరు ఇంకో వంటాన్ని చూసుకోవాల్సి ఉంటుంది నేను వెళ్ళి ఒక వాటర్ వేసుకొస్తాను రెండు ఆమ్లెట్లు వేసి ఉంచు తాగుబోతే వీడిని ఎవరు పనిలో పెట్టారో ఏమో ఎవరో ఉన్నట్టనిపించిందే అసలే భయంతో చస్తుంటే ఈ టైంలో కరెంటు పోవాలా ఎవరది ఎవరు
ఎవరని అడుగుతున్నాను కదా ఎవరది ఎందుకు ఏడుస్తున్నావు అయ్యో ఎవరు తలుపుదీరా ఇదిగో చూడండి ఎటకారంగా మాట్లాడడానికి నేను ఇంతకు ముందులా మీ ఇంటి పనుణ్ణి కాదు ఈ జమీన్ కుటుంబానికి అల్లుణ్ణి మర్యాద ఇచ్చేటట్టయితే ఉంటాను లేదంటే ఇప్పుడు రాయిపడకు బావా నువ్వు రావడం వల్ల నాకు ఎంత సంతోషంగా నిజంగా అంటున్నారా వచ్చే ఆదివారం నా చెల్లెలికి నిశ్చితార్థం పెట్టుకున్నాను మీరంతా కుటుంబంతో సహా ఈ మధ్య చదువు పూర్తి చేసుకుని ఊరికొచ్చి అయిన వాళ్ళ దగ్గర పరుగుతీకరా నువ్వు ఉండవయ్యా ఇప్పుడే మన అబ్బాయి సవ్యంగా ఓ పని చేస్తున్నాడు ఎలాగైనా ఈ పిల్లని మాయ చేసి పొట్టలో వేసుకున్నాడంటే మా అన్న ఆస్తి మొత్తం మనకే ఎందుకంటే ఆయన ఒక్కతే పిల్ల ఇక చూసుకున్నా ముంబై నుంచి పెద్ద గారు అబ్బాయి రాలేదమ్మా కొత్తగా పెళ్ళైంది కదా ఆన్ ద వేలో జాలీగా పెళ్ళడానికి ఊళ్ళని చూపిస్తూ వస్తున్నాడు రోడ్ అంతా రొమాన్స్ నేను చెప్పాను కదా యుల్ బి అమేజ్డ్ ఇంకా నువ్వు మా రిలేటివ్స్ ని చూడలేదు చూడు చాలా థాంక్స్ రా మురళి నా అప్పు తీర్చడానికి ఇల్లు అమ్మాలంటే వెంటనే వచ్చేవే ఇదే మీ నాన్న వింటే ఈ ఇల్లు అమ్మడానికి ఒప్పుకునేవాడే ఏంటి బాబాయ్ ఇన్నాళ్ళు ఎవరు యూజ్ చేయకుండా లాక్ చేసి ఉంచాను ఈ బంగ్లా కనీసం మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి ఉపయోగపడితే సంతోషమే ఏం నిన్న రాలేదు అన్నం తిన్నావా తినడానికి ఏమైనా తనంటావా అక్క సరే నువ్వు చెప్పినట్టే వింటా ఏంటి అమ్మ తిడుతుందక్క ఎవరితో మాట్లాడుతున్నావు బాబా ఏంటి కొంచెం మతిస్థితితో లేదు రాత్రికి వస్తావా నాకేమైనా తీసుకురా చూసారా ఎలా ఉంది మా ఊరు సూపర్ గా ఉంది ఈ ఊరు మాత్రమే కాదు ఈ జమీన్ ప్యాలెస్ కూడా అద్భుతంగా ఉంది ఏం బాలు
మీ బామ్మగారికి ఉంటో బాగాలేదు కదా, 108కి ఫోన్ చేయవయ్యా. 108కి ఫోన్ చేస్తే ఎందుకురా ఇన్నిసార్లు ఫోన్ చేసి ప్రాణాలు తీస్తున్నావు అంటున్నారు. స్కూల్ పిల్లల వ్యాన్ లాగి ఇక్కడికి వచ్చి వచ్చి అంబులెన్స్ టైర్లన్నీ అరిగిపోయాయి, కానీ మీ బామ్మ మాత్రం పోయేటట్టుగా లేదు. మీ బామ్మనే తీసుకొచ్చి ఆసుపత్రి చెట్టు కింద పడి ఎమర్జెన్సీ అయితే లోపల తీసుకెళ్తావు అంటున్నారు. బామ్మా రాబల్ రామ్మ వచ్చేసారా? బామ్మ బాల్చి తన్నేక చెప్పి పంపిద్దాం అనుకున్నాను, ఈలోగానే విషయం తెలుసుకుని వచ్చేసారు. మీ బామ్మ ఉంటే అంత పోతే అంత, మాకు కావాల్సింది వడ్డీ. తెలుసులే, వడ్డీ ఇవ్వకపోతే ఒంటి మీద ఉన్న చెడ్డీ కూడా లేకపోయే రకం కదా మీరు. నువ్వురంతా అప్పులు చేసి అవమానాలు పడడం చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఏం చేయమంటావే, ఇలాంటి బిచ్చగాళ్ళ వంశంలో పుట్టాక అవమానాలకు అయితే సన్మానాలు ఉంటాయా? నీది బిచ్చగాళ్ళ వంశం కాదు మనవడా, జమీందార వంశం, ఇదే అందుకు ఆధారం. ఈ ఫోటోలో నా పక్కనున్నారే ఆయనే మీ తాత. మీ తాత మామూలు తాత కాదు. మరి భారతీయుడు తాత అంటే? ఆయన చల్లపల్లి జమీందారా. ఏంటి జమీందారా? అవునరా. కౌన్సిలర్ పెళ్ళం కూడా కేజీలు కేజీలు బంగారం ఉంటున్నాడు దిగేసుకుంటుంది. నువ్వు జమీందారు పెళ్ళానివి, నీ కప్పు కూడా సరైన దుప్పుడు కూడా లేదండి. ఆయన పెళ్ళాన్ని కాదు మరి. నువ్వు ఈ ఫోటోను మాత్రం రహస్యంగా ఉంచుకోలే, జమీందారునే రహస్యంగా ఉంచుకున్నావు. ఈ చండాలా నాకెందుకు చెప్తున్నావే? నేను ఆయనకి బాగా నచ్చేసి ఎవరికి తెలియకుండా తాళి కట్టి నన్ను దొంగ పెళ్ళాన్ని చేసుకున్నారు. అప్పుడు తీసిందే ఈ ఫోటో. దీని ఇంకో కాపీ జమీన్ బంగ్లాలో ఉంది. ఈ దరిద్రపు కొట్టు ఆటోగ్రాఫ్ అంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నట్టు? విషయానికి రావే, నా వల్ల ఆయనకి చెడ్డ పేరు రాకూడదని ఎన్నాళ్ళు ఆ విషయం దాచాను. ఇప్పుడు ఆ బంగళా నమ్మబోతున్నారంట్రా. ఈ ఫోటోను చూపించి నువ్వు వారసుడు అని నిరూపించుకుంటే మనవడు గనక నీకు ఆస్తిలో వాటా ఉంటుంది. దాని విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. ఏంటి బామ్మ నువ్వు అనేది, ఈ నిజంగానే చల్లబల్లి జమీందారా? చీకట్లో సరిగ్గా తెలియడం లేదు, ఉండి వెళ్తుట్లో చూసొస్తా. ఆ జమీందారు గారే తాత, జమీందార్ తాత తాత. అయ్యయ్యో తాత పోయాడే, అయ్యో బామ్మ కూడా పోయింది. పోయిందా బామ్మ? బామ్మ నువ్వు ఇచ్చిన ఆధారం ఇలా అన్యాయంగా కాగిపాలు చేశారు. ఇంకా నేను ఆ జమీన్కి వారసుండని ఎలా ప్రూవ్ చేసుకోగలనే? నీ కష్టం అంతా బూడిదలో పోసిన పత్తి రోజిస్తే. దిగులు పడక బలరా, ఈ ఫోటో కాపీ ఇంకొకటి జమీన్ బంగ్లాలో ఉందని మీ బామ్మ చెప్పింది కదా, దాంతో నిరూపిద్దాంలే. అప్పుడే మీ బామ్మగారు ఆత్మశాంతి ఇస్తుంది. ఎరా, మీ వడ్డీ డబ్బులు వసూలు చేసుకోవడం కోసం నన్ను ఉసుగొలుపుతున్నారా? మీకోసం కాకపోయినా మా బామ్మ కోసమైనా న్యాయం అడుగుతానరా బామ్మ? నీ కర్మకాండలు పూర్తయిన వారం రోజుల్లోగా భాగాలు పంచలేదో నేను నీ మనవడు బలరాముని. చెడ్డ పిల్లాడు సార్ ఈ బలరాము. టైం 11 అయింది, ఈ తిక్క మనిషి ఎక్కడికి పోయి ఉంటాడబ్బా? రాని చెప్తాను. అమ్మయ్యా మాధవి, మాధవి టైం 11 అవుతుంది, నిద్ర రావట్లేదా? 5 మినిట్స్ అండి, ఈమెయిల్ పంపించొస్తాను. సరే త్వరగా వచ్చే. ఒట్టి తిక్క వాలోకం, ఊరంతా తిరిగొచ్చి ఇప్పుడు పడుకున్నాడు చూడు. ఏమైంది సురి, ఎందుకు అదులా ఉన్నావు? నువ్వెప్పుడయ్యా బాత్రూమ్ పోయావు? అయ్యో కడుపులో తిప్పుతోందని అర్ధగంట సేపటి నుంచి బాత్రూమ్ లోనే కదా ఉన్నాను. అరగంట సేపటి నుంచా? మరి అయితే ఇక్కడ ఏమైంది? ఏం లేదు, నా పక్కన ఎవరో పడుకున్నట్టుంటే. నేను తప్ప నీ పక్కన పడుకునే ధైర్యం ఇంకెవడుకుంటుంది? ఊరికే భయపడుకో, మాట్లాడకుండా పడుకో పడుకో. Mm-hmm.
ఎవరు నువ్వు? నీకు ఏం కావాలి? బంగ్లాలో 10% వాటాదరికి నా కూడా మీరు పెద్ద కోటేశ్వరుడు బాస్. ఏంట సడన్ గా బాస్ అంటున్నారు? ఎక్కడి నుంచి అంతే బాస్. మీరు తలుచుకుంటే ఆ టాటా పిల్లలకి అప్పివచ్చు బాస్. బాస్ వినడానికి బాగానే ఉంది. ఇందులో అంతర్లీనంగా ఓ అతిశయం ఉంది. ఏంటి బాస్? అదే ఏది చెడిపోయిన యూజ్లెస్ అని చెత్త కుప్పలో పడేస్తా, కానీ చెడిపోయిన తర్వాత కూడా యూజ్ అయిన వ్యక్తి మా బామ వక్కతేరా. మా బామ్మ సాధారణ బామ్మ కాదు. అవును జమీందారు గారు సెటప్ కదా. ఏంట్రా ఆచేట గురైన గొడ్ల గోపులా చూస్తున్నావు? అటు చూడండి బాస్. ఎంత అందంగా ఉంది ఎవర్రా పిల్ల. ఎవరైతే ఏంటి బాస్, పాపం చెమటలు కక్కుతోంది కదా. నేను కావాలంటే నా పంచిప్పు తీసుకెళ్లి తన చెమట తోడు చేసి రానా? ఎందుకు ఆ కంపుకి ఊపిరి ఆడక సావడానిక? పిల్లలకు పాఠాలు చెప్పరా అంటే వయసు అయిపోయింది, చత్వారంతో చస్తున్నా, అన్ని మసగ్గానే కనిపిస్తున్నాయని అబద్ధాలు చెప్పే నీకు ఇక్కడ 500 అడుగుల దూరంలో ఉన్న అమ్మాయి నడు మీద మచ్చ మాత్రం కనిపిస్తుందా? ఎవడ్రా వీడు? చెట్టు మొదట్లో ములిచే కుక్క గొడుగులా సడన్ గా ములుచుకొచ్చాడు. ఎవరో దొంగలా ఉన్నాడు బాస్, జమీన్ బంగ్లాలో దొంగతనానికి వచ్చాడు. ఎవడి సొమ్ము ఎవడ్రా కొట్టేసేది? ఇది మా బామ్మగారి కష్టార్జితం. వాణ్ణి గులకరా ఎందుకున్నాడు బాస్? ఎవరది? వీళ్ళు నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు. రాయి విసిరి ఆట ఆడుతున్నాడు. రాళ్ళు విసిరి ఆడుకోవడానికి అది ఏమన్నా నుయ్యా గొయ్యా? ఆ కర్రలు అందుకో వాడి బుర్ర రాంకిత్తన పడిస్తాను. ఏమయ్యా డ్రైవ్ కంట చూడలేదు? కింద తాకున్నావా? ఏం చేస్తున్నారు అక్కడ? ఫోటో తీయడానికి వచ్చాం. ఫోటోలా? దొంగ వెదవల్లారా మిమ్మల్ని? చెప్పు. వస్తాను. దొంగ దొరికాడు. అనుకుంటే ఒరిజినల్ దొంగకైనా తప్పించుకోవడానికి మనసే ఒప్పదు. దొంగనే వదలొద్దు వదలొద్దు. నిజానికి మేమే అసలైన దొంగలు, మమ్మల్నే పట్టుకోవాలి. లేదు నన్నే పట్టుకోండి, నన్నే పట్టుకోండి. వదలకండి, పట్టుకుంటే మమ్మల్ని గట్టిగా పట్టుకోండి. జవసత్వాలు ఉడికిపోయిన మీ ముఖాలకి ఇప్పుడు ఎలాంటివి అవసరమా? ఎవరు వీళ్ళు? దొంగతనానికి వచ్చి దొరికిపోయారు. అయ్యయ్యో, మమ్మల్ని చూస్తే దొంగలా కనిపిస్తున్నావా? ఇక్కడ వంట మనిషి కావాలేమో అడగడానికి వచ్చాం. జమీందారు గారు. జమీందారా? ఇదిగా పని కోసం వచ్చిన వాడి ఒక్కడే రావచ్చు కదా, నీకు తోడుగా ఇద్దరెందుకు? మెయిన్ వంట చేసేది నేనేనండి. కూరగాయలు తరగడం, ఉప్పు పప్పు వేయడానికి వీళ్ళిద్దరు అసిస్టెంట్. ఎందుకు నా పైన రాళ్ళు? అయ్యో, రాళ్ళు మేము విసరలేదండి. ఇక్కడే ఎక్కడో కుక్క కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎవరు వీళ్ళు? నేను ఇంట్లో కొత్తగా పనిలో పెట్టిన వంట మనుషులు. మనం ఇక్కడ ఉండబోయే 2-3 రోజులు. Thank you.
సరే సరే మావగారు చెప్పారు కదా వెళ్ళి పని చూడండి సరే సఫారీ జమీందార్ గారు ఇదిగో అబ్బాయి నువ్వు వంట బాగా చేస్తావో లేదో నేను టెస్ట్ చేసి చూడాలి శాంపిల్ కి ఏదైనా వండి చూపించు ఏం చేయమంటారమ్మా చికెన్ పులుసు చేప వేపుడు మటన్ కైమా గుడ్డు పొరుటు తీత సూపు గువ్వ రోస్ట్ ప్రాన్ మసాలా ఇవన్నీ చేసుంచు రాత్రికి ఏమేం చేయాలో నేను ఆలోచించి చెప్తాను రండి వెళ్దాం ఇప్పుడు తెలుసిందా ఈ బంగళాన్ని ఎందుకు అమ్ముతున్నారు వీళ్ళు తిని దివాళా తీయక ముందే ఫోటోను కనిపెట్టి మన వాటాతో వెళ్ళిపో ఎవరినమ్మా తరుముకుంటూ వెళ్తున్నావు అయ్యో పాపం ఏమా నీ కూతురు వైద్యం గీజం చేయించావా లేదా అన్ని వైద్యాలు చేయించావయ్యా నయం కాలేదు ఎంత డబ్బని ఖర్చు పెట్టగలవు పారిపో 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 దెబ్బ గట్టిగ తగిలిందా ఇప్పుడు ఎలా ఉన్నాడు డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు ఏంటి సార్ పెట్రోల్ బంక్ మీటర్లో జీరోని చూసినట్టు ఒంగి మరీ చూస్తున్నారు మన వంట వాళ్ళు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు వీళ్ళు వంట చేస్తా అని వచ్చారు సరే రెండు మూడు రోజుల్లో కదా ఉండమనం మునుపట్లాగా కాదండి మారాడు ఈ సురమ్మ గారు అందరూ ఎందుకు నా చుట్టూ నుంచున్నారు అయ్య గారు నాకు ఏమైంది అదేమేమో అడిగేది ఈశ్వరమ్మ అంటున్నావు జమీందార్ అంటున్నావు ఏమైంది అయ్యా నీకు ఈశ్వరమ్మ గారు మిమ్మల్ని ఇప్పుడే మొదటిసారిగా చీరలో చూస్తున్నాను ఈ చీరలో మీరు అచ్చం మహాలక్ష్మిలా ఉన్నారు గుండు కొట్టిస్తే చైనీస్ పిక్చర్ లో విల్లీలా ఉంటది ఈవిడ మహాలక్ష్మి అంట తలకి బలంగా దెబ్బ తగలటం వల్ల ఈ మధ్య జరిగినవన్నీ ఆయన పూర్తిగా మర్చిపోయి లేదు డాక్టర్ ఆయన మాటలు వింటుంటే రీసెంట్ గా జరిగినవి మాత్రమే మర్చిపోవడం కాదు మొత్తం మర్చిపోయినట్టున్నారు పాతికేళ్ళు వెనకెళ్ళిపోయాడు కొన్నాళ్లకి ఆయనే కోలుకుంటారు దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన పని లేదు స్లోగా ఆయనే రికవర్ అవుతారు ఈ సురమ్మ గారు నాకేమీ కాలేదు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నా పని మీకు నా మీద ఎంతగా ఆశ ఉన్నా ఇలా గట్టిగా మాట్లాడకూడదు మీ అన్నయ్య గారు విన్నారంటే మన లవ్ లీక్ అయిపోతుంది కదా ఎనగారు ఇప్పుడే లవ్ చేయడం మొదలు పెట్టినట్టున్నారు బా అంటే 2040 వరకు వీడికి బాబు లేనట్టే ఎవరికైనా తలకి దెబ్బ తగిలితే పాతవి మర్చిపోతారు ఈయనంటే కొత్తవి మర్చిపోయారు ములక్కాడలు తింటే మూడ్ వస్తుంది అంటారు ఇక్కడ ములక్కాడకే మూడ్ వచ్చిందేంటి రేపు రిజిస్ట్రేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను గ్రహణం అయిపోగానే అనుకున్నట్టుగా మొత్తం అమౌంట్ ఇచ్చేస్తాను మీ గురించి నాకు తెలియదే చెప్పండి మరి ఇంకేం ఇంటి పత్రాలు ఇచ్చారంటే మిగతా పనులు చూసుకుంటాను సరే మాయా వెళ్ళే డాక్యుమెంట్స్ తీసురా తెలియలేదు నాన్న బీరువా నిండుగా నీళ్లున్నాయి పైన వాటర్ పైప్ పగిలినట్టుంది అందులో నుంచి బీరువాలోకి నీళ్లు దిగుంటాయి అయ్యో పత్రాలన్నీ నీళ్ళలో తడిసి పాడైపోయాయి రెడీ చేయాలంటే 2-3 వారాలు పడుతుంది కావాలంటే ఊరెళ్ళి రండి ఆలోగా రెడీ చేసి ఉంచుతాం ఊరికెళ్ళి మళ్ళీ రావడం అంటే జరిగే పని కాదు బాబు రిజిస్టర్ ఆఫీస్ లో నాకు చాలా మంది తెలిసిన వాడు ఉన్నారు డైరెక్ట్ కొడితే 2 రోజుల్లో పని అయిపోతుంది ఉండి పని ముగించుకుని వెళ్లడమే మంచిది అనిపిస్తోంది అదే కరెక్ట్ రెండా పని చూద్దాం మీరు ఖచ్చితంగా వెళ్లి తీరాలా అవును వెళ్తే త్వరగా పని ముగించుకుని మనం ఊరికెళ్ళిపోవచ్చు కదా ఏ ఇక్కడ జరుగుతున్నవి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది భయమా ఇక్కడే ఉండండి ప్లీజ్ ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా నేను జస్ట్ 2 డేస్ లో వచ్చేస్తాను అంతవరకు అడ్డమైనవన్నీ ఆలోచిస్తూ అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా రిలాక్స్డ్ గా ఉండు ఓకే అర్జెంట్ గా విజయవాడ వెళ్తున్నందువల్ల ఇంటికొచ్చి పిలవలేకపోతున్నాను నా చెల్లెలి నిశ్చితార్థానికి మీరు అంతా రావాలి కుటుంబంతో సహా తప్పకుండా వచ్చేస్తాం మీరు రిజిస్ట్రేషన్ మనం చూడండి బయలుదేరదామా వెళ్దాం బాబు ఆ
రెండ్రా చింతపండు జీలకర్ర. రే, ఏ ఏ రూమ్ లో ఏమున్నాయో వెతికి చూసారా బాస్? మొదట అంతస్తులో, రెండో రూమ్ లో మాయ, మొదటి రూమ్ లో మాధవి, ఎడం పక్క ఈశ్వరి పడుకొని ఉన్నారు. పని మనిషి తను వరండాలో పడుకుంది. ఫోటో ఎక్కడుందో చూసి రండ్రా అంటే ఆడవాళ్ళు ఎక్కడెక్కడ పడుకున్నారో చూసి వచ్చారు. జమీందార్ తో ఉన్న మా బామ్మ ఫోటో మీదే నా జీవితం ఆధారపడి ఉంది. నేను ఈ జమీన్ కి వారసునని ప్రూవ్ చేసుకునే ఆధారం అదొకటి. దాన్ని ఎలాగైనా వెతికి పట్టుకుంటారా? ఏంటి మొహంలో 35 కిలో తగ్గినట్టుంది? ట్రిమ్ చేసుకున్నాను కదా. మీరేంటి ఇక్కడికి వచ్చి పడుకుంటారు జమీందార్ గారు? నేను జమీందార్ కదరా, మీలాగే నేను కూడా ఒక పనివాడిని. వీడి తలకు దెబ్బ తగిలేక మతిపోయిందని తెలుసు కదా. ఓ, అందుకేనా మేసన్ ట్రిప్ చేసుకుని యూత్ అయిపోయాడు. వీడు యూత్ ఏంట్రా నీ? ఏయ్ పడుకోండిరా. ఊహలు గుసగుసలాడి నా హృదయం ఊగిసలాడి ఈశ్వరి ఐ యామ్ బ్యాక్. ఎవరైనా లవ్ చేసి పిచ్చోళ్ళు అవుతారు. వీడేంటి పిచ్చోడే లవ్ చేస్తున్నాడు. రే రండిరా, మనం వెళ్ళి మన పని చూసుకో. నీకిష్టమని మసాలా పాలు తీసుకొచ్చాను. దీని పేరే మిడ్ నైట్ మసాలా. కామిర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు తింగి రోడ్ కళ్ళి కన్ని తింగర తింగరగానే కనిపిస్తాయండి. నాకు పాలు గెలి ఏముద్దెళ్ళి పడుకోపో. ఈశ్వరి ఏంటయ్యా, నువ్వు కనుక ఇప్పుడు పాలు తాగలేదంటే నా గొంతు నేనే కోసుకుంటా. తాక చూస్తానా ఇవ్వు. త్వరగా తగు, నెక్స్ట్ బేబీ కాన్ పాలు రెడీగా ఉన్నాయి. ఏమైంది ఈ పాలలో చక్కెర వేలేదా? ఇది తీయగానే ఉన్నాయిగా. నా పేదాలు పడ్డాయి కదా, అందుకే నీకు తీయగా ఉన్నాయి. ఇందులో చక్కెర తీసుకురా. అయ్యో, ఈ తింగరోడు చేతికి చిక్కారంటే ఈ రోజు రాత్రి నాకు శివరాత్రి. ఎవరూ ఉండట్లేదు ఈ నటనంతా దీనికి. ఇదంతా నా మొగుడికి భయపడే ఆ పనికి మాల నొడికి ఎప్పుడంటే అప్పుడు ప్రేమ పుట్టుకొస్తుంది. నేను ఒంటెలు కూడా పోలేకపోతున్నాను. ఇది చాలదన్నట్టు బాత్రూమ్ గోడ మీద నా బొమ్మ గీసి ఐ లవ్ యూ రాసి పారిపోతున్నాడు. బాత్రూమ్ లో దిష్టి కుమ్మడికాయ రేంజ్ లో అసహ్యంగా ఓ బొమ్మ గీశారు. అది నిమ్మహమేనా? నేను మా నాన్న వెతుక్కుంటూ వచ్చాను. మన ఇద్దరి మధ్య ఎంత పోలిక చూసావా? నువ్వు మీ నాన్న వెతుక్కుంటూ వచ్చావు, నేను మా అమ్మని వెతుక్కుంటూ వచ్చాను. నా బిడ్డ కవితో మాట్లాడి లైన్ లో పెడుతున్నాడు. పిల్ల కోసం చొంగ కార్చుకునే కొడుకును చూసి పొంగిపోయే తల్లిని ఇప్పుడే చూస్తున్నా. నానా మాయా, ఒక నిమిషం, మనం అమ్మా నాన్నలను వెతకడం మానేసి మనం ఎప్పుడు అమ్మా నాన్న అవుతాం మాట్లాడుకుందామా? కొట్టిన కొట్టుడికి మీ అబ్బాయికి పక్షవాతం వచ్చేలా ఉంటే నువ్వేంటి కెకబికా కెకబికా అని అవుతున్నావు? బీ కేర్ఫుల్ అంకుల్, వీడికి బుద్ధి చెప్పండి. చాలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వేం దిగులు పడకమ్మా, నేను బుద్ధి చెప్తానులే. అవును, నువ్వు జమీందారు బంధువువా? సొంత కొడుకునే జమీందారికి బంధువువా అన్నాడంటే నీ మొగుడు టోటల్ గా శూన్యం అయినట్టే. చప్పరించి పారేసిన సపోటా గాడి ఆ రోజుల్లో మా తాతగారికి లంగోట అయ్యి ఉంటాడు. వీణ్ణి కిలికితే మా బామ్మ విషయం బయటపడినట్టే. నేను గమనిస్తూనే ఉన్నా. కొన్నాళ్ళుగా ఈశ్వరితో మరీ పుసుకు తిరుగుతున్నావు. నాకు ఈశుకి మధ్య చాలా పారుతుందా? లేదు, లవ్. పెద్దానికి ఈ మ్యాటర్ తెలుసా? నేను చెప్పనా? అయ్యో చెప్పదు బాబు. ఈ మ్యాటర్ నేను లీకౌట్ చేయకూడదంటే నేను అడిగే మ్యాటర్ ను ఓపెన్ చేయాలి. ఏంటది? పెద్ద జమీందారు ముఖ్యమైన వాటిని ఎక్కడ ఉంచుతాడు? ఆ మేడ మీద అడుగుతున్న తల ఉంది కదా, దాని గొంతు కింద ఉన్న పెట్టులో దాచిపెడతాడు. మా తాత దున్నపోతు తన రహస్యాన్ని ఇంకో దున్నపోతు మెడకం దాచాడా? ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? నాకు ఈశ్వర్ దక్కడానికి ఏదైనా ఐడియా చెప్పు. టైం చూసుకుని ఈశ్వర్ అది జరిగే పని కొంచెం కష్టమే. అంటాం లేదయ్యా, పెళ్లి గురించి అంటున్నా. ఇది జరిగిందంటే అది ఈజీగా జరిగిపోద్ది. ఏంట్రా ఫోటో స్టూడియోలో ఉన్నట్టు ఇన్ని ఫోటోలు ఉన్నాయి బాస్? మీ బామ్మలాగా ఈ పెట్టిలో చాలా ఐటమ్స్ ఉన్నారు. అందుకని మా బామ్మని ఐటమ్ అంటావా? దున్నపోతా వెతకరా బాస్. దొరికింది. ఇవరా, ఇది మా బామ్మలా? లేదే, తను మీ బామ్మ కదా బాస్. మా బామ్మ అంటే మీ బామ్మ కూడా ఐటమేనా? అలాగే అనిపిస్తుంది. అలాగైతే మన ఇద్దరు తాతగారు ఒకరే. పోరా తాత అంట. ఊళ్ళో ఉన్న ఎంతో బామ్మలను ఐటమ్స్ చేసుకున్నాడు. ఎక్కువ కెలికితే ఊళ్ళో వాళ్ళంతా మనకు దాయాద్రై ఈ బంగళాన్ని వాటాలేస్తే షేర్ కాదు ఒక ఇటుక్ కూడా రాదు. అయితే మనం ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా వేస్టేనా బాస్? మనం ఎక్కడ కష్టపడ్డాం రా, మన బామ్మలు కదా కష్టపడ్డారు. నన్ను క్షమించు ఈశ్వరి, నిన్ను మీ అన్నయ్య మనసులో ఉన్న అహంకారం అణిగిపోతే. దేన్ని చూస్తున్నాడు? బొమ్మను చూసి మూడ్లోకి వచ్చినట్టున్నాడే.
నేను 4 వేసాను ఇప్పుడు నువ్వు ఏ పాప అక్కడ ఎవర్తో ఆడుతున్నా అక్కతో ఆడుతున్నా అక్కతోనా అక్కడ ఎవరు లేరు తింగరోడా తింగరోడా అక్క ఎదురుగానే ఉంది కదా నువ్వు తింగరదానమయండి నన్ను తింగరోడ అంటావా ఏది మీ అక్కని ఆడమను చూద్దాం అక్క ఆడక్క అయ్యో వీడేంట్రా పాత ప్లేట్ తో ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్నోళ్ళు అలా పరిగెడుతున్నాడు మనకురాడే బ్యాట్ లో అల్లర్లకే భయంతో వణికిపోయేవాడు ఈ కోటలో జరుగుతున్న వాటిని చూసి పారిపోయాడు నన్ను క్షమించండి అయ్య గారు ఈశ్వరమ్మ గారు చేస్తే ఆమెను మీరు నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఒక అల్పాశతో ప్రయత్నించాను కానీ ఏమీ జరగలేదు మా కళ్ళు కప్పి నేను బుట్టలు వేసుకోవడం నాకు ఇప్పుడు అర్థమైంది నిన్ను బతికేళ్ళుగా నాకు అవకాశం రాలేదు ఈ ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి అయితే నువ్వు ఒంటరిగా పడుకోకు చెప్పు కావాలంటే నేను తోడుగా వచ్చి పడుకుంటాను దానికి వేరేవన్నీ చూసుకో పోపో ఏదో ఒక రోజు దొరకకుండా పోవు నువ్వా ఏంటి అక్క నిన్ను రమ్మంది అక్క పిచ్చి మాలకం అమ్మనే అక్క అంటుంది ఎవరో ఒకరు మన పని అయితే చాలు రుకు రుకు రమ్మని చెప్పి ఎక్కడికి వెళ్ళింది మనకన్నా ఫాస్ట్ గా ఉంది స్నానం చేసి రెడీ అయ్యావా రుకు ఏయ్ నిన్ను కనిపెట్టలేను అనుకుంటున్నావా వస్తున్నానుండు అరే ఎక్కడున్నావయ్యా సమయ రాజన్న ఆ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు వాణేనమ్మ వెతుకుతున్నాను కనిపిస్తేగా ఎక్కడ పోయాడో తెలియటం లేదు అందుకే కేశవయ్య గారితో చెప్పాను తాగుపోతే అదనని పనిలో పెట్టద్దని ఇప్పుడు తాగి ఎక్కడ సచ్చాడో వాడు వచ్చేటప్పటికి అమ్మవారు ఊరేగింపు మొదలైపోతుంది కానీ మీరు బయలుదేరాలండి మీరు రావట్లేదా లేదమ్మా నాకు టౌన్ లో చిన్న పని ఉంది అది పూర్తి చేసుకుని వచ్చేస్తాను కోల్ ట్రస్టీకి ఫోన్ చేసి చెప్పాను అన్ని ఆయన చూసుకుంటాను ఈ రోజు గుళ్ళో విశేషం ఏంటి సార్ వచ్చే శుక్రవారం మహాశివరాత్రి నాడు సూర్యోదయం కాగానే గ్రహణం పడుతుంది అది చాలా అపశకునం 150 సంవత్సరాల తరువాత మహాశివరాత్రి నాడు ప్రదోషం రోజున గ్రహణం పడుతున్నందువల్ల అమ్మవారికే దోషం పడుతుందట అందుకే ఊరికి పెద్ద లెవెల్లో ఉపద్రవం జరగడానికి అవకాశం ఉందని చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాల్లో ఉన్న అమ్మవార్లని అలంకరించి సూర్యగ్రహణం అప్పుడు విజయవాడ దగ్గర ఉన్న కృష్ణానదిలో దించుతారు ఆ విధంగా చేస్తేనే దోష నివారణ జరుగుతుందని ఒక నమ్మకం ఈ రోజే మన ఊరి అమ్మవారు బయలుదేరేది
ఒకడు నా మీదకి పువ్వు విసిరాడు. ఎవరు ఆ పల్లకి దగ్గరలో ఆరోవాడుగా నుంచున్నాడు వాడేనా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగేవత్తయ్యా? వాడు నీకంటే ముందు నా మీదకి పువ్వు విసిరాడు. ఏంటి నీ మీద? ఏంటే నాకేం తక్కువని? పర్సనాలిటీ విషయంలో నీకు నాకు ఒకటి రెండించలే డిఫరెంట్. అత్తయ్య వాడు మళ్ళీ ఇంకో పువ్వు తీసుకున్నాడు. బాబు తిరణాలకు వచ్చావా, పల్లకి మోసావా, దేవుడికి దండం పెట్టుకుని ఊరికి చేరుకున్నావా అన్నట్టు ఉండాలి. ఇలా ఆడపిల్లల మీద పువ్వులేసే ఆట ఆడకూడదు. చెప్పడానికి నువ్వెవరు? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. ఇది అమ్మాయి తెలుసా? ఇప్పుడే లవ్ చేయడం మొదలు పెట్టాను. మేమిద్దరం ఏకమవటానికి కొన్ని రోజులు పడద్ది. అన్నయ్య జీపు తీసుకుని ఇక్కడికే కదా వస్తానన్నాడు, రాలేదేంటి? కొవ్వు బాగా పేరుకుపోయింది. వెనకాల చూడండి. అయ్యో ఇతనంటే మనం ఎక్కడికెళ్తే అక్కడికి వస్తున్నాడు. పదవి త్వరగా వెళ్ళిపోదాం. దిట్టంగా నిగనిగలాడుతూ కాశ్మీర్ యాపిల్లా ఉంటే చూసే వాళ్ళ మనసు చెలించికి ఏం చేస్తుంది? ఇది అతని తప్పు కాదు, అందంగా పుట్టడం నా తప్పు. ఇది నీకు ఓవర్ అనిపించట్లా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కాలేదు. అయ్యో ఇందులో అర్థం కాదు ఏముంది, కొంచెం వెనక్కి తిరిగి చూడు. అయ్యో అతను నన్నే ఫాలో చేస్తున్నాడు. అయ్యో మీ ముగ్గురు తన సెల్ ఫోన్ తో ఫోటోలు తెస్తున్నారు. వీపులు చూసి వేడెక్కిపోతున్నట్టున్నాడు. బయటలు కప్పేయండే. సందు గొంతులో ఎటువైపు వెళ్ళినా వెనకాలే వస్తున్నాడే. మా మీదే పూలు విసురుతావా? ఇప్పుడు నేను విసురుతాను. ఏం చేస్తావు నువ్వు? ధైర్యం ఉన్న మగాడు అయితే ఇప్పుడు విసురా నా మీదకి. ఊరికే ఈసు ఈసు అంటూ వాడి పక్కటెముకలు ఇరగేలా కర్ర తీసుకుని ఒక తిప్పు తిప్పు అయ్యా. అర్థం లేకుండా మాట్లాడుకో. మీరు ఫైటింగ్ కోసం కర్ర పట్టుకు రాలేదు, ఒక సపోర్ట్ కోసం కర్ర పట్టుకొచ్చాను. గంభీరంగా నుంచుని నన్ను ఊత కర్ర పట్టుకునేలా చేసింది అతనే. ఇప్పుడు మొత్తం పూలు వాడి దగ్గర ఉన్నాయి. ఎక్కడెక్కడ విసురుతాడో ఏమో. అత్తయ్య మనం సేఫ్ అయిన ప్లేస్ కే వచ్చినట్టున్నాం. కట్టుకున్నవాడు నీకైనా, దారిని పోయేవాడు యూస్ఫుల్ గా ఉన్నాడంటే మన టైం బాగుందని అర్థం. అన్న వాడు చూపు చూడండి అన్నా. మర్యాదగా ఒంటి మీద నగలన్నీ తీసిచ్చాయి. ధైర్యంగా ఉండి పిన్ని, మనకేమీ కాదు. నగలే కాదు, వాళ్ళు మన కాలి గోటిని కూడా ముట్టుకోలేదు. కరాటే గిరాటే నేర్చుకున్నావా? ఏం జరిగింది ఇక్కడ? ఇంతసేపు ఏం చూసావు? ఫైట్ జరిగేటప్పుడు దృష్టిని చెదరనివ్వకూడదు. చాలా జాగ్రత్తగా వాళ్ళ కదలికల్ని గమనించాలి. దాని చేతికి ఇవ్వు. ఇచ్చేసి ఇవ్వు చెప్తాను. అలాగే మొహం మీద ఒక దెబ్బ. చేయి పట్టుకుని తిప్పి. మేడం ఇది చేసి గిర 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 తిప్పి వాళ్ళకు విసిరేసాడు. ఎదుటివాడిని ఎలా కొట్టాలా అని ఆలోచించడం కంటే ఎదుటివాడు మనల్ని ఎలా కొట్టడానికి వస్తున్నాడా అని ఆలోచిస్తే గెలవడం చాలా ఈజీ. ఇదేం బాగాలేదు. వచ్చి రాగానే ఇలా గొడవలోకి దిగారేమిటి అల్లుడు గారు? అది కాదు నేను. అవునరా, మన మాధవికి అన్నయ్య. అవును పిన్ని, అన్నయ్య హైకోర్టు లాయర్. మీరెవరూ నా పెళ్లికి రానందువల్ల తనెవరో మీకు తెలియలేదు.
విషయం ముందే చెప్పుండేదాన్ని, కానీ కొంచెం టైం పాస్ అవుతుంది కదా నోడుకుంటా. అవునే అమ్మా, నీకు టైం పాస్ అయ్యేలోగా నాకు యూరిన్ పాస్ అయ్యేలా ఉంది. ఏంటి బాస్ డల్ గా ఉన్నారు? పూసుకోవడానికి పౌడర్ దొరకల. రే చిత్తగారితో పుట్టిన విధవ, ఫోటో దొరకల, ఆస్తిలో వాటా లేదు, మనతో వచ్చినోడు కనిపించడం, వీటి గురించి కొంచెమైనా బాధ ఉందిరా నీకు? ఫోటో దొరకపోతే ఏంటి బాస్, ఆస్తిలో షేర్ తప్పకుండా దొరుకుతుంది, కానీ నేను చెప్పినవన్నీ మీరు వినాలి. రే నీ చండాలపు నోటుతో ఇవాళేరా మంచి మాట చెప్పావు, ఎలారా బాస్? ఈ ఇంట్లో స్మార్ట్ గా నిగనిగాసిపోతూ రేసుగుర్రలా ఉంటుంది మాయ, ఆమె లైన్ లో పెట్టి పెళ్లి చేసుకున్నారని ఆస్తి తప్పకుండా మీకు దక్కుతుంది. ఏరా పెళ్లి చేసుకునే విషయాన్ని ఏదో కామసూత్ర సినిమా కథలా చెప్తున్నావేంట్రా? చి కాల్ తీరా. సారీ బాస్, కొంచెం ఆవేశపడ్డాను. ఐడియాలా ఉంది? ఐడియా సూపర్ గానే ఉంది, కానీ నేను పప్పు చారు, తను ఫారెన్ బర్గరు, రెండు మిక్స్ అవుతాయేంట్రా? ఏనుగు బలం ఏనుగు తెలియదు బాస్. మరి పిల్లికి తెలుస్తుందా? అది కాదు బాస్, ఈ ఇంట్లో తన హైట్ కి వెయిట్ కి కలర్ కి సూటబుల్ అయిన వ్యక్తి మీరే బాస్. సెట్ అవుతుంది బాస్. చూడముచ్చటగా ఉంది. తెలుసురా, తన హైట్ కి వెయిట్ కి కలర్ కి తనకు తగ్గ పర్సనాలిటీ ఉన్నవాడిని నేనేరా. నేను మిమ్మల్ని అనలేదు, అటు చూడండి. ఎవడ్రా వాడు? అండర్ టేకర్ అన్నలా ఉన్నాడు. ఏ బలరామ్, టైర్డ్ గా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకో, మీరండి. వంటవాడివా? తినడానికి ఏముంది? ఖుష్బు ఇడ్లీ ఉంది, తింటావా? నువ్వెవరో అయిన వాడివా? కాదు, పరాయి వాడిని. ఏంటి ఇక్కడ అయిపోయారు? లోపలికి పోదండి అల్లుడు గారు. జమీందారు గారు, మీ అల్లుడా? సొంత అల్లుడు కాదయ్యా, చుట్టరికే పల్లుడు, మాదయ్య వాళ్ళ అన్నయ్య. నేను మాయాకు ఫిక్స్ చేసిన పెళ్లి కొడుకు అనుకున్నానులే. ఐడియా బానే ఉంది, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ అయితే కట్టబెట్టాడు. నాకు రాలేదు ఐడియా. రే బలరామ్, నీ నోట్లో పాస్ పోయిన సత్తాను కుక్క, నోరు మసుకుని ఊరికే ఉండలేవా? మాట్లాడకుండా వెళ్తున్న మా అన్నయ్య ఉసి కలుపుతున్నావా నిన్ను? ఇప్పుడు ఏమైందని సైలెన్సర్ కి చిల్లు పడినట్టు సౌండ్ ఓవర్ గా వస్తుంది. మరేంటయ్యా, మా అబ్బాయికి మా అన్నయ్య కూతురు నుంచి చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఆ ఆశల మీద యాసిడ్ పోసావు కదయ్యా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వీడు పులిహార చేసి పెడతాడు, దాని తిని పడుకో, వెళ్ళమ్మా. పోటీ ఎక్కువైంది, పొడుగ్గా ఒకడు, పొట్టిగా ఒకడు, ఇప్పుడు ఏం చెబుతున్నారు? పొట్టోడొచ్చినా పొడుగోడొచ్చినా ఆ అరకోడి ఈ వేటగాడిదేరా, చెడ్డ పిల్లోడురా ఈ బలరా. ఏంటన్నయ్యా, విజయవాడ లో జరుగుతున్న కేసు కి హైదరాబాద్ నుంచి నువ్వే డైరెక్ట్ గా వచ్చి హాజరవుతున్నావు, అంత ముఖ్యమైన కేసా? ముఖ్యమైన క్లయింట్ వాయిదా నెక్స్ట్ మంత్ కి వేశారు, ఈలోగా నువ్వు పిలిచావా, అందుకే వచ్చేసాను. పెద్ద ప్యాలెస్, బ్రహ్మాండంగా ఉంది కదూ. భయంగాను ఉంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నీకు ఈ గాలి ధూళి వీటి మీద నమ్మకం ఉందా? ఏది ఫ్యాన్ వేస్తే వస్తుంది హాగాల. నాకు తెలుసు నువ్వు ఇలా ఎగతాళిగా మాట్లాడతావని. నేను చెప్తున్నది దయ్యాల గురించి, మన మాయ కూడా ఏదో ఉన్నట్టు ఫీల్ అయింది. బాంబేలో ఒక గ్రౌండ్ లో 100 ఇళ్ళు కట్టి అపార్ట్మెంట్ లో ఉండేది, ఇక్కడ 100 ఎకరాల్లో ఒకే ఇల్లు, అందులోనూ జనసంచారం లేకుండా ప్రశాంతంగా ఉందా? ఏ శబ్దం విన్నా భయం వేస్తుంది. మాధవి ఎందుకు ఏడుస్తున్నావు? నాకేమైనా అయితే పర్వాలేదు, కానీ ఆయనకేం కాకూడదు. లేనిపోని ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నీకు తెలీదన్నయ్యా, నాకు ఎంగేజ్మెంట్ అయిన టైంలో 2-వీలర్ యాక్సిడెంట్ అయింది, జ్ఞాపకం ఉందా? ఉంది. అందువల్ల నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెక్ చేసిన డాక్టర్స్ అందరూ చెప్పారు. అది తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నారు. అయినా సరే ఆయనకు వారసునివ్వాలన్న ఆశతో చాలా మంది డాక్టర్స్ ని కలిశాను. ఇక్కడికి రావడానికి ముందు కూడా మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర టెస్ట్లన్నీ చేయించుకొచ్చాను. రిజల్ట్ పాజిటివ్ గా వస్తుందా రాదా అన్న టెన్షన్ లో నేనున్నాను, కానీ ఇక్కడ జరుగుతున్నవి చూస్తుంటే భయంగా ఉంది. రిజిస్ట్రేషన్ అయిపోగానే బయలుదేరదామంటే ఇంకా 2-3 రోజులు అయ్యేటట్టుంది. నా భయం గురించి చెప్తే ఆయన పట్టించుకోవడం లేదు. చదువుకున్న దానివి నువ్వేలా మాట్లాడచ్చా? నువ్వు భయపడే విధంగా ఏదీ లేదని నువ్వు బయలుదేరలోపు నేను ప్రూవ్ చేస్తాను. ఓకే, నేనున్నాను కదమ్మా, భయపడకు. ఏమి లేదే, ఏదో ఆకారం కనిపించింది. నువ్వు బాగా కన్ఫ్యూజ్ అయ్యావు, వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను చెప్తున్నాను కదా వెళ్ళమ్మా.
పోలీసులు వచ్చారేంట్రా? మేడం, లాయర్ అంటే ఒక అతను ఇంటికి వచ్చాడా? అవును. ఎందుకు అడుగుతున్నారు? వాడు లాయర్ కాదు, క్రిమినల్. వాడు కొట్టిన వాళ్ళు 5-6 మంది హాస్పిటల్లో ఉన్నారు. పోటీలో పొడుగోడు అవుట్. మరి పొట్టోడు? వాడు అసలు నా కాంపిటీషన్ కాదురా. మీరనుకుంటున్నట్టు ఆయన అలాంటి వారు కాదు. నేను చూసుకుంటాం, వాడు రమ్మనండి. స్టేషన్ తీసుకెళ్లి విచారించాలి. స్టేషన్ కా? ఆయన ఇంట్లో లేరు. ఇన్స్పెక్టర్, ఒక్క నిమిషం. ఏంటి ఇన్స్పెక్టర్, అంత పెద్ద అక్విష్ను పట్టుకోవడానికి గుంపుగా రాకుండా చిల్లర కొట్టుల్లో మామూలుగా వచ్చినట్టు ఒంటరిగా వచ్చారేంటి? డోంట్ వరీ, మీకు కావాల్సిన వ్యక్తి లోపలే ఉన్నాడు, నేను మీకు హెల్ప్ చేస్తా. కమాన్ లాయర్ గారు, లాయర్ గారు, మాయా గారు నడువు ఎక్కడో పట్టేసిందంట, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు. మర్దనా చేయడానికి ఎంత స్పీడ్ గా వస్తున్నాడో చూడు. రండి 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 రండి. ఏంటి దొరికావా? ఇన్స్పెక్టర్, ఇతను తీసుకువెళ్లి తలకిందులుగా వేలాడి తీసి నీళ్లు పోసి కొడతారో, లేక నేల మీద పడుకోబెట్టి రాగా కొడతారో, దానికి ముందు నా కళ్ళెదురుగా 2 దెబ్బలు కొట్టి తీసుకెళ్ళండి సార్. ఎవరు మావేతను? అంటాడేంటి? ఏంటి వచ్చిన వాళ్ళంతా మామా అల్లుడు అంటున్నారు. నా ఫ్రెండే. ఇలాగా బెదిరించడం నిజంగా నేను భయపడిపోయాను. అవును, నువ్వెంట ట్రాన్స్ఫర్ అయ్యి 2 ఏళ్ళు అయింది, గుడి ఫంక్షన్ లో నువ్వు జీప్ ఎక్కడం చూసాను. నువ్వు ఇంకెక్కడ ఏం చేస్తున్నావు? తీసుకురా. వంటవాడి మీద ఒక కన్ను వేసించు, నిన్ను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నాడు. ఇంకో కన్ను ఆ పిల్ల మీద వేసించు, నీ మీద ఒక మాట కూడా పండివ్వడం లేదు. ఏంటి కదా? అదేం లేదురా, నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. నీ చూపంతా నా మీదే ఉంది, నీకు నాకేంటి ప్రాబ్లం? మరి మనం సెలెక్ట్ చేసుకున్న షర్ట్కి ఇంకొకటి బిల్ వేయమంటే ఎలా ఉంటది? అర్థం కాలేదే. నువ్వు అనుకుంటున్నట్టుగా నేను ఇంటి పని మనిషిని కాదు బ్రదర్, ఒక రకంగా ఈ జమీన్ బంగ్లాకి వారసుడు. మాయా లైన్ లో పెట్టుకుంటేనే నా అప్పులు తీర్చుకోవాలి. ఏంటి బ్రదర్ అంత ఈజీగానేసో? లోకల్ మోడల్ అయితే బర్ఫీయో పాల్కోవా ఇచ్చి కరెక్ట్ చేయొచ్చు, తన అల్ట్రా మోడల్ లాగా ఉందే, ఆ పిల్ల దగ్గరికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. బాలు, ఈ లోకల్ లో ఉన్న అందరు అమ్మాయిలకి ఒక వీక్ పాయింట్ ఉంటుంది, దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు లాయరు, నీకు అన్ని పాయింట్లు తెలుసు, మనం అలా కాదే. ఓ పాయింట్ ఏదన్నా బదులొచ్చుగా. పాయింటే కదా, నీ పాయింట్ మరీ వీక్ గా ఉంది. ప్రూవ్డ్ ఫార్ములా ప్రకారం ఏ అమ్మాయికైనా బుద్ధి కంటే భయం అయ్యా. మాయా లోపల స్నానం చేస్తుంది, ఈ బుద్ధికిని బాత్రూమ్ లో విసిరి భయంతో అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది, ఎదురుగా ఉన్న నిన్ను గుద్దుతుంది, కింద పడతారు, బాడీ బడి టచ్ అవుతుంది, పాయింట్ వర్కౌట్ అవుతుంది. సూపర్ ఐడియా, కానీ నువ్వే ఇచ్చినట్టు ఎవ్వరికి చెప్పవు కదా. ఏం చేస్తున్నావు? కౌగులించుకుని దొరిలేటప్పుడు సేఫ్టీగా ఉండాలిగా, అందుకే మంచాన్ని అడ్జస్ట్ చేస్తాను. అయిపోయినట్టుంది, త్వరగా పడై. ఏంటి నువ్వు వాటేసుకుంటావా? మరి ఎందుకు నీకింత ఆత్రుత? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మంచగా దూరద్దు, పట్టుకో. ఏంటి బ్రదర్, తను టవల్ తో వస్తుంది అనుకుంటే ఇది టకటకా వెళ్ళి మంచగా దూరేసింది. సిల్వర్ పేపర్ లో చుట్టూ తందూరి చికెన్ లా ఉంది. తను నాకు దక్కితే నీకు గుడి కట్టి మొక్కుంటాను బ్రదర్. సరే నువ్వు దగ్గర వెతుకు, నేను అమ్మాయిని చూస్తాను. నువ్వు చూస్తావా? అది కాదు బలరామ్, కరెక్ట్ గా ఎక్కడ వేయాలో నేను చూసి చెప్తేనే కదా నీకు తెలుస్తుంది. అందుకన్నాను. కొంచెం మిస్, షట్టర్ మూసేసిందే. నువ్వు చూడలేదా? అంటే నువ్వు చూసావా? చెవి క్లీన్ చేసుకున్నాక బడ్డిని విసిరి పడేయాలి, చెవిలోనే ఉంచుకోవడం నాదే తప్పు. ఐడియా ఇచ్చాక నేను కట్ చేయకుండా దగ్గరే ఉంచుకున్నాను చూడు. ఏ చిపోవా పో. కాదు ఒంటరి. ఏంటి ఒంటరిగా? నేను ఏమైనా కాశ్మీర్ లో బాంబే అయిపోతున్నాను గుంపుగా వెళ్ళడానికి, బుద్ధికరేగా నేవేసుకుంటాను. నువ్వు తోడుకి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుందిరా? టవల్ ఇవ్వండి. సారీ 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 సారీ, ఇదిగోండి. సర్లే గాని ఇక్కడ చూసింది బయట ఎక్కడ చెప్పవు కదా. చూసింది అతను, నేను బయట చెప్పకూడదా? ఈ చెండాల పనికి నేనై విట్నెస్, చెప్పనులే. నిజంగా చెప్పవు కదా? నమ్మకం లేకపోతే టవల్ ఇప్పుడు కింద పడే దాటి ప్రమాణం చేస్తా. విజువల్ కరెక్ట్ గా ఉందా? అవును, ఎందుకు ఇదంతా?
నా చెల్లెలు ఇంట్లో ఏదో ఉందని భయపడుతోంది. అటువంటిది ఏమీ లేదని ప్రూవ్ చేయడం కోసమే ఈ ఇంట్లో 4-5 చోట్ల కెమెరాలు ఫిక్స్ చేస్తున్నాను. మాధవి చెప్పేది కరెక్టే, నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా చూసావా, మీ అత్తగొడుకు భాస్కర్ అయినా ఉంటాడు లేదా ఆ వంటవాడు బలరామ్ అయినా ఉంటాడు. కెమెరా గోడ వైపుకి వెళ్ళిపోయింది, కొంచెం రైట్ కి తిప్పండి. ఇప్పుడు చూడు, ఏమైంది? ఇక్కడ ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. ఎవరు లేరుగా? లేదు, నేను మానిటర్ లో చూశాను. బొమ్మను చూసి భయపడి ఉంటాం, ఎందుకని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అన్నిటికీ భయపడుతున్నారు. అక్క నిన్ను రమ్మంది. అక్క చంద్రకళ అక్క. అరే చెప్ప తేక మామ. ఇంకా ఎక్కడ నిలుస్తున్నావేంటి? అర్ధరాత్రి వచ్చి అక్క పిలుస్తుంది, అరటి తొక్క పిలుస్తుందని హింసిస్తావేంటి? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే చంపేస్తానే అనుకున్నావు. మొహం చూడు, నేను మాట్లాడుతుంటే ఎక్కడ చూస్తున్నా? నువ్వు ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు? ఈ పిల్లలు ఎప్పుడు ఇంతే సార్ ఒట్టి పిచ్చి మాలకం. అవును, మీరేంటి సార్ ఈ టైంలో? అది ఏలేదు, కాస్త తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టిస్తావా? ఇప్పుడే పెట్టిస్తాను సార్. నువ్వు అందరికి వెళ్ళి పడుకోమ్మా. దాన్ని పట్టించుకోకూడదు సార్, మీరు రండి. నేను రాత్రి నువ్వు ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు? అక్కతో. మాధవ్ అక్కతోనా? మాయా అక్కతోనా? కాదు. మరి చంద్రకళ అక్కతో. చంద్రకళ అక్క ఎక్కడున్నారా అక్క? నీ ఎదురుగానే ఉంది కదా. ఇక్కడ ఎవరు లేరే. అయ్యో, అక్క మిమ్మల్ని చూస్తుంది తెలియట్లేదా? సరే, ఆ అక్క ఎలా ఉంటారు? ఇదిగో ఇలా ఉంటుంది. ఏంటి సార్, ఇంకా నిద్ర పోకుండా మేలుకొని ఉన్నారు? నిద్ర రావట్లేదు. థ్యాంక్స్ ఫర్ ద కాఫీ. థ్యాంక్స్ ఎందుకు సార్? కంచెలోని కామాక్షి పలుకు, మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. ఈ ఇంటి కన్నె పిల్లకి త్వరలో వివాహం జరగబోతోంది. దుర్గమ్మ చెబుతోంది, పెద్దవాడ కనుక దుర్గమ్మ చెబుతోంది. ఆ అమ్మాయి కోరుకున్న వాళ్ళు ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు, వెతుక్కుంటూ వస్తాడు. అమ్మ చెబుతోంది, దుర్గమ్మ చెబుతోంది, దుర్గమ్మ చెబుతోంది. అమ్మ పలుకు, జగదమ్మ పలుకు, కంచెలోని కామాక్షి పలుకు, అమ్మ పలుకు, జగదమ్మ పలుకు, కంచెలోని కామాక్షి పలుకు, కాశీ విద్యారాశి పలుకు. చక్కమ్మ చెబుతోంది, జై చక్కమ్మ. Thank you.
హలో. రవి, రవి, ఏంటి మురళి, ఏమైంది? నిన్ను ఎక్కడైనా వెతకాలి, కిందకి రా. ఏమైంది? చెప్తాను, కిందకి రా. బాబు చూసారా ఎంత దారుణంగా చంపేశారో వీళ్ళని. ఈ జమీన్ కోసం తమ ప్రాణాలని ఇస్తామనేవాళ్ళు. వీళ్ళని నేను పనివాడగా చూసారా, నా తోడబుట్టిన వాళ్ళగా చూసారు బాబు. వదిలిపెట్టను బాబు, వీళ్ళని చంపిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. ఎక్కడో చంపేసి తీసుకొచ్చి బాడీలు ఇక్కడ పడేశారు. నిన్న రాత్రి జమీన్ బంగ్లా వైపు వచ్చింది ఎవరు? నిన్న పక్కెళ్ళింది సింగడు కదా. ఒరేయ్ సింగ, నీకోసం జమీన్ బంగ్లా నుంచి ఎవరో వచ్చారు. జమీన్ బంగ్లా నుంచి? నాకేం తెలీదు, నేను వదిలేండి సార్. నిజం చెప్పు, జమీన్ బంగ్లాలో ఏం చూసావు? ఎందుకని భయపడి పారిపోయావు? సార్, ఆ బంగ్లాలో ఎవరు ఉండొద్దు సార, వెంటనే ఖాళీ చేయండి సార్, లేదంటే అందరు ప్రాణాలకు ముప్పే. నువ్వేమంటున్నావు? ఆ బంగ్లాలో ఒకరు ఒంట్లో ఆత్మ ప్రవేశించింది సార్, సాక్షిగా చెప్తున్నాను. దాన్ని నేను కల్లారా చూశాను సార్. నిన్న రాత్రి బంగ్లా దగ్గరకు వచ్చినప్పుడు ఇంటి కన్నే పిల్లకి వివాహం జరగబోతోంది. అది ఒక వ్యక్తిని దారుణంగా చంపడం నా కళ్ళారా చూశాను సార్. అదెవరో నువ్వు గుర్తుపట్టి చెప్పగలవా? అది అది కష్టం సార్, కానీ ఆ ఆత్మ దూరింది ఒక అమ్మాయి ఒంట్లో సార్. అది మామూలు ఆత్మ అని నేను అనుకోవటం లేదు సార్, చాలా ఉగ్రంగా కనిపించింది. దాని ఆవేశం తగ్గినట్టు నాకు కనిపించలేదు సార్. అది తీసుకోండి సార్. సార్, ఈ గుడ్డు మండలం రోజుల పాటు శ్మశానంలో వచ్చి పూజ చేసింది సార్. దీన్ని మీరు ఇంటికి తీసుకెళ్ళండి సార్. ఆత్మ ఎవరు ఒంట్లో ఉందో వారి ఊనికి ఈ గుడ్డు తెలియజేస్తుంది సార్. అది కాదు, ఇది సార్, సార్ ఆలోచించకండి సార్. అది ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటుందో. ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు తీసింది, వెంటనే బయలుదేరం సార్. ఇక్కడ ఎవరో నిలబడి ఉన్నట్టు ఎదురుగానే ఉంది కదా. తీసుకోండి సార్, ఈ లోకంలో మనల్ని మించిన శక్తి ఏదో ఉంది, నమ్మండి సార్. రాకముందే వంటవాడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయని చెప్పారు. డ్రైవర్ తాగేసి ఎక్కడో పడిపోయింటాడు అనుకున్నాం. పని మనిషిని నిన్న రాత్రి కూడా చూసాం. ఈ హత్యలు మాకే షాకింగ్ అవును ఇన్స్పెక్టర్. సరే, ఇంట్లో వాళ్ళందరినీ దమ్మనండి, విడివిడిగా విచారించాలి. మమ్మల్ని అనుమానిస్తున్నారా? ఇదిగో లాయర్ వచ్చేసారు, ఆయన్ని అడగండి. ఇది పోలీస్ ప్రొసీజర్ మురళి, మనం కోఆపరేట్ చేస్తేనని.
ఏంటి? మురిగుడ్డలు తీసుకుని ఎక్కడికి రా బయలుదేరావు? ఏటిగా ఏటిగా బాస్, ఈ ఇంట్లో ఉన్న ముగ్గురిని ఎవడో హత్య చేసి ఏట్లో పడేశాడు. మరి శవాలు ఏట్లో పడేయకుండా ఇంటి ముందు పడేస్తారా? అయ్యో, చచ్చిపోయిన ముగ్గురు ఇంట్లో పనిచేసిన వాళ్ళు, మిగిలింది మీరు నేను మాత్రమే. రే, వాళ్ళు ఒరిజినల్ పని వాళ్ళరా, మనం డూప్లికేట్. అయ్యో, అది మనకు తెలుసు, హంతకుడికి తెలియదుగా. ఇలా చూడు, ఈ కేసు పూర్తయ్యే వరకు ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదని పోలీసులు చెప్పారు. అందువల్ల కుటుంబం మొత్తం ఇంట్లో పడిగాపులు కాస్తుంది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళామో పోలీసులకు మన మీద డౌట్ వస్తుంది. పోరాలనక ఆత్మ చంద్రకళదేనని మీరు గట్టిగా నమ్ముతున్నారా? అవును, ఆ పని మనిషి కూతురు ఎప్పుడు చంద్రకడకనే అంటూ ఉంటుంది. లా, ట్రై చేసి చూద్దాం. సార్, ఊరు ఊరంతా తరలి వచ్చింది, ఇంకా ఎంతసేపు అండి? మూడు సేవలు సార్. మీరు తొందరపడుతున్నారు, నేను తొందరపడి పూర్తి చేయలేను, ప్లీజ్ వెయిట్ చేయండి. రవి, చంద్రకళ గురించి అడిగావు కదా, పోలీస్ రికార్డ్స్ మొత్తం వెతికి చూశాను. 5 ఏళ్ల క్రితం చంద్రకళ అనే అమ్మాయి గుళ్ళు నగలు కొట్టేసి ఊరు వదిలి పారిపోయిందట. ఎంత వెతికినా కనిపించలేదు. మా ఎంక్వైరీలు తేలిన విషయం ఇదే. ఆ అమ్మాయి గురించి తెలుసుకోండి బాబు. మీరు ఎందుకు చంద్రకళ గురించి అడుగుతున్నారు? కాదు, గ్రామంలో 3 హత్యలు జరిగాయి. ది క్రైమ్ పూజారెడ్డి చంద్రకళ, అది ఈ ఊరు పరువు తీసింది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? చాలా మంచిది సార్, వాళ్ళు చెప్పేలాంటిది కాదు. నువ్వు ఈ ఊరి గుడి పూజారి కూతుర్ని. నేను చంద్రకళ మా ఇంట్లోనే పెరిగింది. మేమిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అక్క చెల్లెళ్ళలాగా పెరిగాం. వచ్చే పెళ్లి కొడుకుని తప్పకుండా తరిమేస్తావుగా? ఏమిటి అలా అడుగుతున్నావు? ఇంతవరకు 11 మంది పెళ్లి కొడుకుల్ని వచ్చిన దారినే పంపించేశాను, వీడు మాత్రం అలా తప్పించుకుంటాడు? ఈ పెళ్లి కొడుకు బాగా డబ్బున్నావుడంట, కార్లో వస్తున్నాడు. రానివ్వు రానివ్వు, TVS 50 వచ్చిన వాడిని వాడి బండి లాగేసుకుని పంపించేశాను. ఈ వారం కార్ అతనా? ఏమ్మా, పూజారి గారింటికి ఎలా వెళ్ళాలి? అలాగే తిన్నగా వెళ్ళి కుడి వైపుకి తిరగండి. థాంక్స్ అమ్మా. అవును, పూజారి ఇంటికి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపలకమ్మా. పెళ్లి? నువ్వు పోనివయ్యా. మరి తను ఏమండి, కార్ నడపడం రాకపోతే డ్రైవింగ్ వచ్చిన వాడిని ఎవరైనా తీసుకురావచ్చు కదా? హలో, నేను కరెక్ట్ గానే డ్రైవ్ చేశాను, ఎవరో ఇడియట్ రాయితో కొట్టాడు. ఎక్స్క్యూజ్ మీ, కార్ గోతులో దిగిపోయింది, కొంచెం హెల్ప్ చేస్తారా? రండి. అంతే, ఇంకొంచెం గట్టిగా తోయండి. ఏమండి, మీకు ఇప్పుడు బండి తీయాలి అంతే కదా? అవును. తాళాలు బండిలోనే వదిలేసి నాతో వచ్చేయండి, కారు అదే వస్తుంది. ఏమంటున్నారు? వస్తుంది, రండి. ఏమండి, మీకేమన్నా మాయలో మంత్రాలు తెలుసా ఏంటి? అలాంటి విద్యలేవి నాకు తెలియదు, గాని ముందు కొంచెం చాటుగా కూర్చోండి, కార్ వస్తుంది. చాటుగా కూర్చుంటే కార్ వస్తుందా? ఇంతకు ముందు మిమ్మల్ని ఊళ్ళో చూడలేదే. ఇదేనండి మా సొంతూరు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే వస్తున్నాను. ఏంటి వస్తున్నారండి? నన్ను కొట్టింది ఈ రాయితోనేనండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కుక్కల్ని రప్పించి వాసన చూపించి నన్ను కొట్టిన వాడిని జైల్లో తోయించుకుంటే వదలను చూడండి.
ఏంటండి ఇది? ఇంత చిన్న విషయానికి మీరు? ఏదండి చిన్న విషయం? ఇది అటెంప్ట్ మర్డర్. కొట్టిన వాడిని ఊరికే వదిలిపెట్టను. ఇంకొంచెం పైన తగులుంటే ప్రాణం పోయేదండి. ఏమండి మీకు ఈ ఊళ్ళో పలుకుబడి ఎక్కువ ఉండదు. మీరు చెప్పినట్టే కారు వస్తుంది. ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి కారు ఆపండి. ఓ యు ఆర్ కరెక్ట్. హలో థాంక్స్ బ్రదర్. కారు వాంగు. ఏమండి థాంక్స్. సారీ సార్ సారీ తెలియక మీ కారు తీసే. ఏంటండి నేను థాంక్స్ చెప్తున్నా మీరు సారీ చెప్తున్నారు? నేను సారీ చెప్తే మీరు థాంక్స్ చెప్తారండి? సారీ సార్. ఏంటండి అతను నేను థాంక్స్ చెప్తుంటే సారీ చెప్పి పారిపోతున్నాడు? వాడేమన్నా మీకు సహాయం చేయడానికి వచ్చాడు? మరి మీ కారు దొంగిలించడానికి కదా వచ్చాడు. జాగ్రత్త, దొంగలు ఎక్కువ నోరిది. బొమ్మ సైకిల్ నే నమ్మి వదలకూడదు. ఇందులో మీరు తాళాలతో కారు వదిలితే ఎలా వదులుతారు? వాట్ ఎ ప్లానింగ్ అండి. గ్రేట్. ఓకే నేను బయలుదేరుతానండి. సారీ సార్, కారు వచ్చేసింది కదా. పాప ఎవరో తెలియక రాయితో కొట్టారు. ఇంకా ఎందుకు ఆ రాయి మీ దగ్గర? విసిరి పారేచ్చు కదా. కొట్టిన వాడిని అంత ఈజీగా వదిలిపెట్టను. మక్కిలు ఎరగ కొట్టించి అట్లీస్ట్ 5 ఇయర్స్ అయినా లోపల పెట్టేస్తాను అంతే. హలో, ఎక్కడ ఉన్నావు? ఇలాగే బైక్ చూడు, ఇటువైపు. నేను వచ్చి అరగంట అయింది. దొంగతనానికి వెళ్లే వాళ్ళకి కొంచెం అయినా బాధ్యత ఉండాలి. ఇంత లేట్ ఏంటి? సరే సరే, వచ్చిన వెంటనే డైరెక్ట్ గా వెళ్ళి చక్కచక్కగా నీ పని చేసుకోవచ్చు కదా. ఇంకా అందుకు అక్కడే కూర్చున్నా. నీతో కొంచెం బేరం ఆడాలి. ముందు ఒప్పుకున్నట్టు కరెక్ట్ గా 300 రూపాయలు ఇచ్చేస్తానయ్యా. చాలదా? చిన్న రాయినే కదయ్యా కొట్టేయబోతున్నావు. వస్తువు చిన్నదే, కానీ దొంగతనానికి వెళ్లే ఇల్లు పెద్దది కదా. 50 రూపాయలు పిట్ పాకెట్ కొట్టడానికి బ్యాంకు దోపిడీకి తేడా లేదు. సరే, పైన ఇంకో 50 రూపాయలు వేసిస్తాను. త్వరగా వెళ్లి ఆ రాయిని నైస్గా తీసుకొచ్చే. డన్. 50కి ఎంత ప్రయాసపడాల్సి వచ్చింది. ఇంతసేపు ఏం చేస్తున్నాడు వీడు? ఎలాగైనా సరే ఈసారి మంచి సంబంధం చూసి మా మురళికి పెళ్లి చేసేయాలి. అందుకే కదా మా కులదేవతకు పూజ చేయించి వెళతారని మిమ్మల్ని ముంబై నుంచి రప్పించాను. అయితే వెంటనే పూజకు ఏర్పాటు చేయండి. అమ్మా, ఇన్నేళ్లు రాకుండా ఉండి ఇప్పుడొచ్చి వెంటనే పూజకు ఏర్పాటు చేయడం అంటే ఎలా? ముందు పూజారిని కలిసి ఒక మంచి రోజును చూడమని చెప్తాం. చాలా ఐటమ్స్ దొరికాయి. వీటితో రాయి కాదు, రాళ్ళ క్వారీనే కొనొచ్చు. చంపేస్తాను. నేను రాయిని మాత్రమే కదా తీసుకురమ్మని పంపాను. అది ఎవరన్నా వజ్రమా, వైడూర్యమా, గులకరాయ కదా. ఇంత పెద్ద బంగళాలో దూరి ఒట్టి రాయిని తీసుకువెళ్ళడం ఈ బలరామ వంశానికి సిగ్గుచేటు. నీ బుద్ధి చూపించావే. కుక్కకి స్నానం చేయించి నట్టింట్లో కూర్చోబెట్టినా అదెప్పుడు అడ్డమైన వాటిని గతుకుతూ తింటుందట. కుక్క గతుకుతూ తినకుండా ప్యారడైజ్ కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి తింటుందా? ఓవర్ గా మాట్లాడుతున్నావు, నువ్వే వెతికి తీసుకో. వస్తాను. ఎంత ధైర్యం ఉంటే ప్యాలెస్ లోపలికి వస్తాడు? చేతికి దొరికాడు, చచ్చాడంతే. అన్ని చోట్ల బాగా వెతకండి. దొంగని కాను. అయితే ఈ టైంలో ఎక్కడికెందుకు వచ్చావు? ఆ రాయిని తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకు? మరి నీ పాటికి పోలీసులు కుక్క అది ఇది వెళ్ళిపోయారంటే దాని గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? రాయితో కొట్టింది నేనే కదా. ఓ క్షమించండి, నేను వెళ్ళిపోతాను. ఇటువైపు నుంచి వెళ్ళొద్దు, ఇటు వెళ్తే దొరికిపోతావు. నాతో రా. చీకట్లో ఎక్కడైనా దొరకనాడేమో చూడు. బాగా వెతకపోయా. రే, ఎవరు నువ్వు? ఇక్కడేం పని నీకు? నీతోనే వస్తుందిగా, తను అడుగు. నేను ఇంట్లో ఉన్న సామాన్లే దోచుకోవడానికి వచ్చాను. నువ్వు ఇంటి ఆనర్ నే దోచుకున్నావే. హలో, నేను తన్ని కాపాడడానికి వచ్చాను. ఏం ఓనరవయ్యా నువ్వు? వదిలితే బీరువాతాళ్ళ నువ్వే తనకి ఇచ్చేలాగున్నావు. గ్రిల్లు లేని ఇంట్లోను థ్రిల్లు లేని ఇంట్లోను దొంగతనం చేయకూడదు.
నేనొక్కదాన్నే దొరికితే ఒట్టి దొంగని అంటారు, నీతో కలిసి దొరికితే తప్పు తప్పుగా మాట్లాడతారు. నేను వస్తాను. ఏమైపోయాడు దేవుడు? ఏంటి? బాగా ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? నీ ఊని తీసే. ఇటువంటి సమయంలో నీ బుద్ధి ఎటు పోతుంది ఏంటి? అయ్యో, నిన్ను కాపాడడానికే చెప్తున్నా. ఓణితో నా మొక్క మూసుకుని ఇటువైపు నుంచి వెళ్తే దొంగ అనుకుంటున్నా వెంట పడతారు. అప్పుడు నువ్వు ఇటువైపు నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. సరే, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. దీనికోసమేగా వచ్చావు? ఓకే, నేను వెళ్తున్నా, నువ్వు ఎస్కేప్ అయిపో. శబ్దం వినిపించింది కానీ ఎవరు లేరే. రే, వాడిని పైకి వెళ్ళి చూడమను. ఏయ్, ఎవరు నువ్వు? అక్క, రమ్యను త్వరగా రెడీ అవ్వమని చెప్పు. పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళని గుడికి రమ్మన్నాను. నేను వెళ్లి వాళ్ళని తీసుకొస్తాను. పెళ్లి చూపులకు వస్తున్నారా? ఏంటి నానా సడన్ గా చెప్తున్నారు? చూడమ్మా, ముందుగా చెప్తే ఆటంకాలు జరుగుతున్నాయి. ఊరిదాకా వచ్చే వాళ్ళు ఇంటికి రావట్లేదు. అందుకే ఎవరికి చెప్పకుండా ఏర్పాటు చేశాను. నువ్వు త్వరగా పెళ్లి చేసుకోవడమే. చంపేస్తాను. నేను బాగా చదివి పెద్ద లెవెల్లో డిగ్రీ తీసుకోవాలి. ఇప్పుడు నాకు పెళ్లికి ఏం అక్కర్లేదు. దారిలో వచ్చే పెళ్లి కొడుకునైతే తరివేయచ్చు. వీళ్ళు ఇంటికే వచ్చేస్తున్నారే. రమ్యా, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారు, రండి. పూజారి గారు ఉన్నారండి. ఇప్పుడు వచ్చేస్తాడు గాని, కూర్చోండి. అలాగే. రే, జాగ్రత్త రా. హలో, చెప్పు కేశవరావు. పూజారి గారి ఇంట్లో. ఓ, అలాగా. ఇక్కడికి వచ్చేయండి. మీరు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఏ పర్లేదయ్యా, ఇంట్లో కూర్చొని కూర్చొని బోరు కొట్టింది, అందుకే వచ్చేసాం. మీరు ఇక్కడికి వచ్చేయండి. సరే. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఈ పెళ్లి కొడుకు నాకు బాగా నచ్చాడే. ఏంటి, నాకు అసలు పెళ్లి వద్దన్నావు? అది ఈయన్ని చూడక ముందు. నీకు అతనికి హైట్ కూడా సరిపోదు కదే. ఆయనే దొరికినప్పుడు చెప్పులు దొరకవా? ఆయన హైట్ కి హీల్స్ వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటానులే. ఏంటి, ఇద్దరు ఏమో గుసగుసలాడుకుంటున్నారు. పెళ్లి కొడుకు అందరికి నచ్చాడు. చిన్నది అంటాయి ఎత్తే. పెళ్లి కొడుకు? అవునవును, పెళ్లి కొడుకునే. ఏంటి ముసుపు గారు, చెప్పండి. అవును, హైట్ లో సందేహం ఉంటే అమ్మాయిని పక్కన నిలబెట్టి చూడొచ్చు కదా. అమ్మాయి పక్కన ఎలా నుంచి ఉంటుంది? పెళ్లి కూతురు ఫ్రెండ్ తన హైటే కదా. తన రమ్మ చెప్పండి. అది కరెక్టే. ఎలా కూడా మేనేజ్ చేసి ఓకే చేవే. అలా సిగ్గుపడకుండా రామా. అయ్యో, మీరెందుకమ్మా ఇంత దూరం శ్రమపడి వచ్చారు? నేను పూజారితో మాట్లాడి చెప్తానని చెప్పాను కదా. మా తొందర మాది, అందుకే స్వయంగా ఒక మాట అడిగి వెళదామని వచ్చాను. చాలా రోజుల తర్వాత మొక్కుకుంటున్నందువల్ల అమ్మవారిని కూడా ఓ మాట అడుగుదామని పూజారి గారు అంటున్నారు. అంటే వీళ్ళు పెళ్లి చూపులకు రాలేదా? నువ్వే ముసలిదానా? వీళ్ళు జమీందారులకు వాళ్ళు పెళ్లి చూపులకు ఈ రోజు రావట్లేదట. రేపు శుక్రవారం అమ్మవారి పూని భవిష్యత్ చెప్పే రోజు. మీరు అక్కడికి వచ్చేయండి. వెళ్ళొస్తామయ్యా. మంచిదమ్మా. అలాంటి పూజారి గారు మీరు మిగతా ఏర్పడడానికి చూసుకోండి. రేపు అమ్మగారిని తీసుకుని చేస్తాం. సరే. చైర్మన్ గారు, ఈవిడే జమీందారు గారు. నమస్కారం అమ్మా. అమ్మవారు మీకు శుభార్తె చెప్తుంది. ఏంటమ్మా, ఈ కాలంలో కూడా జోసి అల్ని సోదరుల్ని నమ్ముతున్నావు? నువ్వు నోరు. ఈ అమ్మాయి పూజారి ఇంట్లో ఉన్న అమ్మాయి కదా? అవును. ఆ అమ్మాయి 20 ఏళ్ల క్రితం గుడిని బాగు చేయించడానికి కోల్కతా నుంచి వచ్చిన కుటుంబం. పని చేసేటప్పుడు ప్రహరీ కూడా కూలి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. అనాథైన పిల్లని ఊరి ఆదరించింది. ఇప్పుడు పూజారి ఇంట్లో ఉంటుంది. ఎవరో ఊహించిన విధంగా 5 ఏళ్ల వయసప్పుడు
గురు పౌర్ణమి రోజున సడన్ గా అమ్మవారి పోని భవిష్యత్తు చెప్పడం మొదలెట్టింది. కన్నవాళ్ళని బలి తీసుకున్నందువల్లేమో అమ్మవారే తనలో ప్రవేశిస్తుందని ఊరే నమ్ముతోంది. ఆ అమ్మవారే స్వయంగా వచ్చి చెప్పినట్టు ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఫలిస్తాయని మా అందరి నమ్మకం. మొక్కుకున్న మొక్కుబడి ఏది తీర్చకుండా ఉండలేదు. ఒకవేళ తెలియకుండా జరిగింటే క్షమించు తల్లి. చాలాగా మా వాడికి మంచి సంబంధం కోసం చూస్తున్నా. ఇంతవరకు ఎక్కడా కుదరలేదు. వాడి మనసుకు నచ్చిన అమ్మాయి ఎక్కడుందో నువ్వే చూపించాలి తల్లి. ఏంటే అదో ఎలా ఉన్నావు? ఏం లేదు. హాయ్. మా అమ్మ అడిగిన ప్రశ్నకి నువ్వెందుకు సమాధానం చెప్పలేదు? ఏ రావే వెళ్దాం. ఒక్క నిమిషం. నాకు డొంక తిరుడుగా మాట్లాడడం తెలియదు. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు చెప్పు చంద్రకళ. మీరు అనుకునేలాంటి అమ్మాయిని కాదు నేను. నేను గుడి అమోరని వేరే రకమైన జీవితం జీవిస్తున్నాను. ఇలాంటివన్నీ నాకు సరిపో. నేను నీకు నచ్చలేదని చెప్పుకుంటే ఈ పాటికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండేవాడిని. అది వదిలేసి అనవసరంగా ఏవేవో సాకులు చెప్పకు. రేపు 4 గంటలకు నాకు ట్రైన్. 3:30 వరకు నీకోసం వెయిట్ చేస్తాను. ఆలోగా పెళ్లి కొప్పుకొని నువ్వు వచ్చావంటే అంతకంటే గొప్ప సంతోషం నాకు ఇంకేది ఉండదు. ఒకవేళ నువ్వు రాలేదంటే నేను నీకు నచ్చలేదనుకొని ఇక జీవితంలో నా మొహం నీకు చూపించను. ఆలోచించుకో. చోట అదే చివరిసారి సార్. ఆ తర్వాత గుళ్ళ నగలు దొంగిలించిందని అన్యాయంగా అభాండం వేశారు సార్. ఖచ్చితంగా చంద్రకళ అలాంటిది కాదు సార్. నిజంగా ఏం జరిగిందో తన్నడిగితేనే తెలుస్తుంది. తను వెళ్లిపోవడం వల్ల నా సంతోషం పోయింది, చదువు పోయింది. ఆ తర్వాత మా నాన్నగారు నన్ను ఈ బట్టల షాప్ లో పనిలో పెట్టారు. మాయా, ఒంటరిగా ఉన్నావేంటి? నాకు ఇక్కడ బోర్ కొడుతుంది. స్టోర్ రూమ్ లో పాత ఆల్బమ్స్ ఉన్నాయంట, వాటిని తీసి చూద్దామని వచ్చాను. కానీ లోపలికి వెళ్ళడానికి నాకు భయంగా ఉంది. ఏమ్మా, ఒకవేళ దెయ్యం ఉంటే? దెయ్యాలు నేనున్న ప్లేస్ లోనా? వాట్ నాన్సెన్స్. దెయ్యాలంటే నీకు భయమే లేదా? భయమా? ఏది ఉంటే నా ముందుకు రమ్మని చెప్పు, లాగి పెట్టి రెండు పీకుతాను. దెయ్యాన్ని చూడాలని నాకు చాలా ఆశగా ఉంది, కానీ అవి భయపడి నా ముందుకు రావు. నేను దెయ్యంతోనే సయ్యాట్లాడేవాడిని. నాతో పెట్టుకుంటే మీరండి. కమాన్ రండి రండి. ఇంత ధైర్యం ఉందని నేను అస్సలు అనుకోలేదు. ఏమండి, చిన్న వయసులోనే నేను శ్మశానంలో ఉన్న బూడితో పళ్ళు దూకునేవాడిని, పక్కటెముకలతో 4 గీసుకునేవాడిని. భయపడే వాళ్ళకేనండి హస్తి పంజరం, భయపెట్టే నాకు అది చిలక పంజరం. కానీ నాకు దయ్యాలంటే చాలా భయం బాబు. మనసులో ఉన్నది బయటకు చెప్పుకోలేక అల్పాయుష్తో చచ్చిపోయే పిరికి పందలేనండి దయ్యాలయ్యేది. మనసులో ఉన్నది నిర్భయంగా చకచక బయటకు చెప్పుకోగలిగే మనలాంటి ధైర్యవంతులు వాటిని చూసి భయపడొచ్చా? అంటే మీ లవ్ గురించి చెప్పేశారా? త్వరలోనే చెప్పేస్తా, నువ్వు దానికి ఒప్పుకుంటావు. అందుకు తగ్గ సమయం వచ్చేసింది. బలరామ్, ఆల్బమ్ దొరికింది, నువ్వు లాక్ చేసి వచ్చాయి. మరిది
దయ్యం కనిపిస్తే లాగి పెట్టి కొడతావా? అయ్యయ్యో, ఏదో పొరపాటును వాగానండి. నేను లాగి పెట్టి కొట్టడం ఏంటండి? ఎముకలతో నాలుక తీసుకుంటానన్నావు? తెలియక ఫ్లోలో అన్నాను, క్షమించండి. దయ్యాన్ని చూడాలని ఆశపడ్డావు కదా? ఏదో మాట వరుసగా అంటే వెంటనే వచ్చేయడమేనా? బాస్, ఏంటంత దీనంగా కూర్చున్నారు? బాస్, మీరు మాయా గారు కలిసి రూమ్ లోకి వెళ్ళినప్పుడే నేను భయపడ్డాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఏం జరిగిందని? నిప్పు దూది పక్క పక్కనుంటే ఏమవుతుంది? అంటుకుంది, తను మొరటగా ప్రవర్తించినట్టుంది. బాస్, ఏదేమైనా ఇంత స్పీడ్ పనికిరాదు, ఇంత దారుణంగా ప్రవర్తించారేంటి? ఎవరు? నేనా? నువ్వు ఒకడు. ఏం జరిగిందో తెలియకడానికి నేను నచ్చ చెప్తాను. కొడుకుని అందమైన అమ్మాయిని చూస్తే ఏ మగాడికైనా తప్పు చేయాలనిపిస్తుంది. ఇలా అనవసరంగా ఫీల్ అవటం మానేసి అతన్ని పెళ్లి చేసుకోండి, వేరే దారే లేదు. మీ మీద పడ్డ మరకని ఆయనే తుడవాలి. మొదలైంది. మొగాళ్ళు కనుక తప్పు చేయొచ్చు ఏంట్రా? ఇక మీద కాపాడండి. రౌడీ దెబ్బలు చాలా సార్లు తినుంటాం, ఈ దెయ్యం దెబ్బలు చావు. వాడి చేత నేను తాళి కట్టించుకోవాలా? దెయ్యంతో ఇంటర్వ్యూనా? నరకానికి వెళ్ళి చేసుకో ఇంటర్వ్యూ. ఎందుకు చెప్పలేదు బాస్? నన్ను ఎక్కడ చెప్పనిచ్చేవరా? బయలుదేరు బయలుదేరు. అక్క, ఇంకా అవ్వలేదా? కాదు, కొంచెం రెస్ట్. నిన్ను తీసుకోమంటున్నాను. ఏంట్రా చొక్కా చిరిగిపోయింది? ఏమైందిరా బాస్? నేను ఇప్పుడు స్టోర్ రూమ్ లోకి వచ్చాను. బాగా పాత పడిపోయాను, తీసుకొచ్చి పడేస్తుంటాను. ఈ ఇంట్లో ఏదేదో జరుగుతుంది. ఇప్పుడే మనకు లెవెల్ 1 ప్రారంభమైంది, లెవెల్ 2 ప్రారంభం కాకముందే ఇక్కడి నుంచి పారిపోలేదు. మాధవి, ఇలా రామా. మీ అన్నయ్య నీకోసం చీరలు పంపించాడు, వీటిలో నీకు నచ్చిన ఏవో తీసుకుందువురా. ఏ డిజైన్ నచ్చిందో తీసుకోండి అమ్మా. అరే ఏంటమ్మా అలాగే నుంచున్నావు? చూసి తీసుకోరా. ఇదిగో ఈ చీర మీ కలర్ కి బాగా నప్పుతుంది. రమ్య, ఒక నిమిషం, ఈ డబ్బులు ఉంచుకో. వద్దు వద్దమ్మా, మీ అన్నయ్య గారు ఇచ్చేశారు. పర్వాలేదు తీసుకో, ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు. అయ్యయ్యో వద్దమ్మా, నాకు ఇలాంటివి అలవాట్లేదు. ఇలా నేను ఎవరి దగ్గర తీసుకోను లేదు. నీ చంద్రకళ ఇస్తే తీసుకోవా. చంద్రకళ? నా తప్పు ఇందులో ఏమీ లేదే, వాళ్లే నన్ను అన్యాయంగా కొట్టి చంపేశారు. ఆ రోజు నీతో చెప్పేసి ఎంతో ఆశగా మురళిని కలవడానికి బయలుదేరాను కదా. అప్పుడు చైర్మన్, ముఖ్యమైన పనుంది గుడికిరా. లేదండి, నేను ఇప్పుడు ఒకరిని కలవడానికి వెళ్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం అమ్మా, కార్యక్రమం. కుదరదని చెప్పినా నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. గుడికి వెళ్ళాక తెలిసింది అమ్మవారి నగలని ఎవరో దొంగిలించి వాటికి బదులు గిల్టీ నగలు పెట్టారని. ఊరి పెద్దలంతా ఒక చోటు చేరి ఆ విషయం మాట్లాడుకుంటున్నారు. ట్రస్ట్ లో ఉన్నది ఊరి చైర్మన్ తో పాటు నలుగురు ఐదుగురమే. పోలీసులు కేసును పెడితే మన ఊరితో పాటు మన పరువు కూడా గంగపాలవుతుంది. ఆ గిల్టీ నగల్ని తాకటం దొంగలెవరో తెలిసింది. దిగులు పడకండి, నగలు త్వరలో వచ్చేస్తాయి. కేశవరావుని దారిలో అడ్డగించి నగల గురించి అడిగాను. ఏంటి గుడ్లో మాట్లాడకుండా నడ రోడ్లో మాట్లాడాలన్నావు? నువ్వేమంటున్నావు? తెలియదన్న అతను
తర్వాత ఒప్పేసుకున్నాడు. అది మాత్రమే కాదు, నువ్వు ఎన్నాళ్ళని గుళ్ళో అవి చెప్తూ బతుకుతావు. ఈ నగల గురించి పట్టించుకోకు. నీకు 10 లక్షలు డబ్బిస్తాను, వెళ్ళి హాయిగా బతుకు. రేయ్, నీకు అంతవరకే మర్యాద. రేపు తెల్లవారేలోగా అమ్మవారు నగలని ఈడొచ్చిన పిల్లవ కదా అని బతుకు తెరువు చూపిస్తానంటే విన్నావా? ఇస్తానన్న డబ్బు తీసుకునే విడిపోకుండా దండం పెట్టని చేతులతోనే చంపిస్తున్నావే. ధనమా దైవమా అంటే నాకు ధనమేనే ముఖ్యం. కేశవరావు గారు, ఏంటి ఇక్కడ నుంచున్నారు? మీ కారు రిపేర్ అయితే నా కారులో రండి. అదేం కాదన్నా, ఒకటి కోసం ఆగావు, మీరు వెళ్ళండి. అంతే కదా? అవునంతే, నేను బయలుదేరా. రేయ్, అది ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడే కదా పడింది. సరిగ్గా చూడండి. ఏమైంది? ఇక్కడ లేదే. రేయ్, ఏమైంది అది? బాగా చూడండి, అది తప్పించుకోకూడదు. ఎంత సంతోషమైన విషయం బాబు. చంద్రకళ అదృష్టవంతురాలు. మీరు మీ అమ్మగారికి విషయం చెప్పి వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయించండి. ఊరుకున్నా, ఇప్పుడే నా లవ్ గురించి తనకు చెప్పాను. తన మనసులో ఏముందో తెలుసుకోవద్దు. వస్తుందో రాదో చూద్దాం, తర్వాత అమ్మకి చెప్పు. ఏ ఆడపిల్ల అయినా మిమ్మల్ని వద్దనుకుంటుందా బాబు? తప్పకుండా వస్తుంది చూడండి. హలో, మురళి పద వెళ్దాం. మా, నేను రెడీ అవ్వలేదు, నువ్వు వెళ్తూ ఉండు. నేను టైం అయిందిరా, బయలుదేరు. బాబుకి ఈ ఊరు బాగా నచ్చిందమ్మా, వెళ్లాలంటే మనసు రావడం లేదు. మీరు పదండి, బాబుని నేను దగ్గర ఉండి తీసుకొస్తాను. నీకు అసలు బాధ్యత లేకుండా పోతుందిరా. నువ్వు దగ్గరుండి వాడిని త్వరగా పంపించు. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. మనం వెళ్దాం, నువ్వు బండితీ. బాబుని తీసుకొచ్చే బాధ్యత నాది, మీరు ధైర్యంగా వెళ్ళండి. రామ్మ చంద్రకళ, చిన్నబాబు నాకంతా చెప్పాడు, నాకు చాలా సంతోషం వేసింది. నువ్వు పెద్దింటి కొడలు కాబోతున్నావు. ఏంటమ్మా దెబ్బలు? వచ్చి దారిలో జారి పడ్డాను. అయ్యో, నువ్వు అలా కూర్చో, మా కాఫీ తీసుకొస్తా. అవన్నీ ఏ వద్దు, నేను ఆయన్ని కలవాలి. అంత తొందరగా ఉందా అమ్మా? చిన్నబాబు స్నానం చేస్తున్నాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. నువ్వు కూర్చో, కాఫీ తీసుకొస్తాను. కూర్చోమ్మా. ఇక్కడున్నావమ్మా. కేశవరావు గారు వస్తున్నారు, ఆయనకి నేను ఇక్కడున్న విషయం తెలియకూడదు. ఏమా? వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు. దొంగలు గుళ్ళో నగలు కొట్టేసి. ఇంకేం చేయమంటావు? ఇంకరయ్యూ ఇక్కడికి వచ్చింది. ఈ విషయం ఎవరికి తెలియదు కదా. ఎవరికి తెలియకూడదని మీరు చొల్లగా నేనే ఎప్పుడు చేశాను. అన్నా, ఏంటి బాబు? ఓ, ఇక్కడున్నారా? బయలుదేరారా బాబు? ఏంటి కేశరావు గారు, ఏదో పనుంది, స్ట్రైట్ గా స్టేషన్ కే వస్తానని చెప్పారు. అది కాదు బాబు, అంతకన్నా ముఖ్యమైన పనుంది, వెంటనే రమ్మని రామయ్య చెప్పాడు. ముఖ్యమైన పని? అవును బాబు, ఇంత పెద్ద జమీన్ బంగ్లాని ఆయనకు అప్పగించి వెళ్తున్నారు. మిమ్మల్ని సాగనప్పడానికే రమ్మని ఫార్మల్. అమ్మగారు 4-5 సార్లు ఫోన్ చేశారు, టైం అయింది, బయలుదేరు బాబు. అవును బాబు, ట్రైన్ కి టైం అయింది, మీరు బయలుదేరండి. అన్నా, ఒక నిమిషం రా. ఏమిటి బాబు? ఏంటన్నా, విషయం తెలిసిన నువ్వే నన్ను బయలుదేరమంటున్నావు. చంద్రకళను చూడకుండా ఎలా వెళ్ళగలను? బాబు, మీరు చెప్తున్నట్టు ఆ అమ్మాయి మీరంటే ఇష్టపడినట్టయితే ఈ పాటికి వచ్చి ఉండాలిగా. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? ఆ అమ్మాయికి మీరంటే ఇష్టం లేదనేగా. లేదు, నాకు తెలుసు, తనకు కూడా నేనంటే ఇష్టమే. తను తప్పకుండా వస్తుంది. అది కాదు బాబు, నేను చెప్పేది ఏమిటంటే, పాపం అన్న చిన్న వయసులోనే అనాథగా మారి ఎటువంటి సుఖాన్ని అనుభవించకుండా చాలా కష్టాలు పడింది. ఇక మీదట తన జీవితంలో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాల్ని అనుభవించేలా చేస్తాను. చంద్రకళను పెళ్లి చేసుకుని ప్రతి క్షణం తను సంతోషంగా ఉండేలా చూస్తాను. తను తప్పకుండా నన్ను వెతుక్కుంటూ వస్తుందన్న నమ్మకం ఉంది. ఇంకాసేపు వెయిట్ చేస్తే నా లైఫే మారిపోతుందేమో అనిపిస్తుంది. కావాలంటే చూస్తూ ఉండండి, తను తప్పకుండా నా కోసం వెతుక్కుంటూ వస్తుంది. తను పల్లెటూరి పిల్ల కదా, మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కాస్త సంకోచపడి ఉంటుంది. లేదన్నా, నేను మీ అమ్మగారు చాలాసేపటి నుంచి స్టేషన్ లో వెయిట్ చేస్తున్నారు, బయలుదేరు బాబు. మీరు బయలుదేరండి, నేను ఆ అమ్మాయిని కలిసి మాట్లాడి మీకు శుభవార్త చెప్పి పంపిస్తాను. నా మీద నమ్మకం ఉంచి ధైర్యంగా వెళ్ళండి. రండి బాబు. మిమ్మల్ని మా అన్నలుగా భావించి చేతులెత్తి మొక్కుతున్నాను. నాకు బతకాలని ఆశగా ఉంది.
నాకు మంచి జీవితం దక్కబోతుంది. నేను ఆయన్ని పెళ్లి చేసుకుని ఎక్కడికైనా మళ్ళీపోతాను. మళ్ళీ ఈ ఊరు వైపు కన్నది చూడు. ఓటన్నయ్యకి జీవితాంతం మీ కళ్ళ పడకుండా ఉంటాను. దూరంగా ఎటో వెళ్లి బతికేస్తాను. నన్ను మీ చెల్లిగా భావం చూడలేండన్న బతకాలనుందన్న. ఏమయ్య గారు, ఈ బంగ్లాలోని పొడిచాలా? ఇదేటో మూసైపోయే బంగ్లాయే, ఇక్కడ పొడిస్తే బయట ఎవరికి తెలీదు. మట్టి పోసు కప్పేయండి. అయ్యగారు అటు చూడండి. పిల్లలతో బతకాలని ఆశగా ఉందన్న, నన్ను వదిలేయండి పెడుతున్నాను. ఏంట్రా ఇది, ఎంత కొట్టినా చావట్లేదు. నేను నువ్వొకడవే, ఎంతకంటే ఇంకేం కొడతాం. మట్టి పోసి కప్పేయండి, లోపల ఊపిరాడక వస్తుంది. బతిమాలనో తెలుసా, కొంచెం కూడా కనికర చూపించకుండా నన్ను దారుణంగా చంపిన వాళ్ళని చంపేశాను. కేశవ గారిని చంపేస్తా, అది మాత్రమే కాదు ఇక జీవితాంతం మురళికి భార్యగా ఈ శరీరంలోనే ఉండిపోతాను. ఈ అమ్మాయి గురించి కూడా కొంచెం ఆలోచించు, ఇది తప్పు కాదా? ఏది తప్పు? నేను జీవించాల్సిన ఈ జీవితాన్నే మాధవి అనుభవిస్తోంది. నీకే తెలుసు ఆ రోజు నేను ఎంత ఆ సాసక బయలుదేరాను. ఒకవేళ ఓ 2 నిమిషాలు నేను ముందుగా వెళ్ళి ఉంటే ఆ చైర్మన్కి నేను కనపడేదాన్ని కాదు, నేను మురళిని కలిసేదాన్ని, ఇదే ఇంట్లో చంద్రకళగా బతికేదాన్ని. ఇప్పుడు చెప్పు, నేను చేసిన దాంట్లో తప్పేంటే? ఇంతవరకు మురళితో ఏకమయ్యే అవకాశం రాలేదు. తెల్లారితే సూర్యగ్రహణం, ఆలోగా ఇద్దరం ఒకటైతే శాశ్వతంగా ఉండిపోతాను. ఆ తర్వాత ఎవరూ నన్ను శరీరం నుంచి బయటికి పంపలేరు. అదే వద్దు, ఇంత చిన్న గాయానికి లోపల గాజు పెంకు నుండి సెప్టిక్ అయితే గాయం పెద్దదవుతుంది. ముందురా. ఏంటి బాబు ఇలా చేసావు, జాగ్రత్తగా. అయ్యో చిన్న జమీందారు చేతికి రక్తమా? నేను ఎడ్ల బండి రెడీ చేస్తాను. ముందు నిన్ను రూమ్ లో కట్టుబడేయాలి. నువ్వు ఎందుకు మా హాస్పిటల్ కి? నేను రాకపోతే ఎలా? త్వరగా వెళ్ళు. నేను బయలుదేరచా డాక్టర్? ఎక్కడికి? 2 డేస్ ఉండాలి. ఏంటి డాక్టర్ ఇది, చిన్న గాయమేగా 2 రోజులు అడ్మిట్ అవ్వాలని చెప్తున్నారు? గాజు పెంకుల వల్ల నరాలు కట్ అయ్యి బ్లీడింగ్ ఆగడం లేదు, ఖచ్చితంగా 24 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచాలి. అడ్మిట్ చేయించాను రవి గారు. చాలా థ్యాంక్స్ డాక్టర్. మీరు మరీ రిక్వెస్ట్ చేసినందువల్ల అబద్ధం చెప్పి అడ్మిట్ చేయించాను. యాజ్ ఎ డాక్టర్ నేను ఈ పని చేయకూడదు. ఇప్పుడు కూడా మీరు మంచి పనే చేశారు. ఇదిగోండి అడ్మిషన్ ఫామ్. డాక్టర్ నా చెల్లెల్ని చూసారా? ఆవిడ అప్పుడే వెళ్ళిపోయారా? మాధవి, మాధవి, చికెన్ బిర్యానీ. నాతో ఉన్న ముగ్గురిని చంపేశారని నేనే టెన్షన్ లో ఉన్నాను. తిండి గురించి మాట్లాడుతున్నావా? కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఎవరు చంపారో నాకెలా తెలుస్తుంది? తెలివి తక్కువదానా? అసలే పోలీస్ ఎంక్వైరీని నా ప్రాణాలు తోడేస్తున్నారు. మధ్యలో నేను వస్తేంటి?
ఇంటికి ఎప్పుడు వస్తానో చెప్పలేను. మినిస్టర్ని చూడడానికి వెళ్తున్నాను. ఫోన్ పెట్టే. ఏంటమ్మా ఇక్కడ నుంచున్నావు? ఏం లేదు, ఆయన చేతికి దెబ్బ తగిలింది. అలాగా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. నా కార్ రిపేర్ అయింది. నా కార్ ఎక్కడమ్మా? నేను తీసుకెళ్ళి వదులుతాను. సరేనండి. కేశవరావు ఫోన్ తీవయ్యా, ఫోన్ తీ. పొద్దుడు నుంచి హాస్పిటల్ స్టేషన్ అంటే ఒకటే తిరుగుడమ్మా. నాతో ఉన్న ముగ్గురిని చంపేస్తారు. చంపిన వాడిని ఊరికే వదిలిపెట్టాం. వాడు నా చేతికి దొరికాడు. ఎవటో ఈ టైంలో ఫోను. హలో హలో, ఎవరు? కేశవరావు గారు, నేను రవిని. చెప్పండి. నా చెల్లెలు మీతో ఉందా? అవును. ఏమైనా చెప్పాలా? నేను ఫోన్ చేశాను, తనతో చెప్పకండి. ముందు తను చేసుకే పోయిపోండి. ఏమంటున్నారండి? అయ్యో, తను నా చెల్లెలు కాదు, మీరు చంపారే చంద్రకళ. తను దయ్యమయ్యి పక్క తీర్చుకోవడానికి వచ్చింది. ఏమంటున్నారో అర్థం కావట్లేదే. ఇప్పుడు గుర్తొచ్చానా? ఇలాగే కదా నేను ఆ రోజు బతిమిలాడాను. ఎవరే కొజ్జా? ఒకసారి చచ్చింది చాలదా? మళ్ళీ నా చేతిలో చావడానికి వచ్చావా? తెల్లారనివే నిజంగా చెప్తాను. తెల్లారేదాకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను కదా, వదిలిపెట్టాను రా. సంతోషంగా జీవించాలని ఆశపడ్డాను, వదిలవా. దారుణంగా నన్ను చంపేశావు కదరా, తప్పు చేసింది నువ్వు, శిక్ష నాకా? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను రా, బయటికి వచ్చే తీరాలిగా. ఇటువంటి బలమైన శక్తి కలవాలని మీ అదుపులో పెట్టలేం సార్. పుట్టుకతోనే తనకు దైవబలం అబ్బింది. తన ఆశలను నెరవేరనివ్వకుండా ప్రాణాలతో పూడ్చినందువల్ల ఎంత ఉగ్రంగా కనిపిస్తోంది. శరీరాన్ని మనసుని ఏకతాటిపై నిలిపి దేవుణ్ణి ఆరాధించే గొప్ప మహానుభావుడే దాన్ని కట్టడి చేయగలడు. అలాంటి ఆయన ఒకరున్నారు, విజయవాడలో యాగం చేస్తున్నారు. ఆయన అడిగితే చంద్రకళను అడ్డుకునే మార్గం చెప్తారు. హలో. చంద్రకళ మనకంటే చాలా తెలివైంది. అర్థం కాలేదు సార్. మురళిని హాస్పిటల్ నుంచి తీసుకెళ్లిపోయింది. అయ్యో, మీరు వెళ్ళి స్వామీజీని కలిసి రావడానికి 2 గంటలు పడుతుంది సార్. అంతవరకు వాళ్ళిద్దరు ఏకం కాకూడదు కదా సార్. దానికి దారి ఉంది, కొంచెం ఉండండి సార్. స్వామి, ఏంటి నీ చెల్లెల గురించి నువ్వేలా చెప్తున్నావు? ఏంటండి, ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలంటూ భయపెడుతున్నారు. నా మీద మీకు నమ్మకం లేకపోతే దీన్ని ఒకసారి తాకి ఆ తర్వాత చూడండి. ఏంటి రవి ఇదంతా? చూడమని చెప్తున్నాను కదా.
చెప్తే విన్నావా? మీ అన్నయ్య చూడు ఎలా చూస్తున్నాడు. నాకేం తెలియదు బాబు, మీ చెల్లెలే ఇప్పుడే డిశ్చార్జ్ చేయండి అంటూ బలవంతంగా నన్ను తీసుకొచ్చేసింది. అర్ధరాత్రి పూట నువ్వే హాస్పిటల్కి వెళ్ళి తీసుకురావాలా? నాకంటే హాస్పిటల్లో ఇన్ని జాగ్రత్తగా చూసుకుంటారా? నీకు మురళి ముఖ్యం, నాకు నా చెల్లెల ఉండిపోతుంది. అలా జరగకూడదు. ఏం సార్, ఈ విషయం మాతో చెప్పినట్టుగానే మురళితో చెప్తే మ్యాటర్ సాల్వ్ అవుతుంది. అది మురళి ప్రాణాలకే ప్రమాదం. అది మాత్రమే కాదు, ఈ విషయం మనకు తెలిసిన తనకు గనక తెలిసిందంటే మన ప్రాణాలకి ప్రమాదం. చంద్రకళ ఆత్మని ఎలా కట్టడి చేయాలో శివానంద స్వామిని కనుక్కొని వస్తాను. అంతవరకు వాళ్ళు కలవకుండా మీరే చూసుకోవాలి. ఎందుకండి స్వామీజీ దగ్గరికి? మీరు మాతోనే ఉండండి, మనమంతా కలిసి వాళ్ళిద్దరిని కలవనివ్వకుండా చేద్దాం. వాళ్ళు కలవకపోయినా ప్రాబ్లం. తెల్లారితే సూర్యగ్రహణం, ఆలోగా ఇద్దరూ ఏకమైతే శాశ్వతంగా ఉండిపోతాను. ఒకవేళ ఇది జరగలేదంటే తెల్లారేలోపు మురళిని చంపేస్తాను. నాకిక్కడ దక్కని జీవితం అక్కడ అనుభవిస్తాను. తను అనుకున్నది సాధిస్తే మాధవిక మనకెప్పటికీ దక్కదు. నా చెల్లెలి జీవితం, మురళి ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. అయితే దయ్యాన్ని విడదీద్దామా? ఏదో భర్త అయిన విడదీసినంత ఈజీగా చెప్తున్నావేంట్రా? రొమాన్స్ మ్యాటర్ లో మనుషులను విడదీస్తేనే మహాకోపం వస్తుంది, ఇంకా దెయ్యాన్ని విడదీస్తే దానికి ఎంత కోపం వస్తుందో. ఈవేళ ఎంతమంది దెయ్యం దెబ్బలు తినపోతున్నారు. చెప్పండి సార్, మొత్తం వెతికాం. కార్ ఒకటి తిరగబడి ఉంది, లోపల ఎవరు లేరు, పక్కన డ్యామేజ్ అయిన సెల్ఫోన్ ఉంది. మీరు వెతుకుతూ ఉండండి, వస్తున్నాను. ఏంటి బాస్, విడదీద్దామని చెప్పి పాలల్లో బేది పౌడర్ కలుపుతున్నారు. విడదీయడానికి బేది పౌడర్ కలపకుండా పాండ్స్ పౌడర్ కలుపుతారా? ఇవి వాళ్ళిద్దరూ తాగారంటే బెడ్రూమ్ లేకుంటారు, బాత్రూమ్ వెళ్ళి రావడానికి టైం సరిపోతుంది. సూపర్. కానీ నాకు డౌట్, దెయ్యానికి బేది అవుతుందా? మంచి డౌట్. ఇవి దెయ్యానికి ఇచ్చి దాన్ని అడిగొచ్చు. దెయ్యం ఇంకో దెయ్యాన్ని ఏమి చేయదు, అందుకే నిన్ను వెళ్ళమంట. ఇప్పుడు నువ్వు తీసుకెళ్లలేదో ఈ పాల్ నీ ముగ్గురు చేతిలో పెడతాను. ఇవి మసాలా పాల్ అని నీకు ఇచ్చి టార్చర్ పెడతాను, పర్లేదా? ఆల్ ది బెస్ట్ అత్తయ్య, ఇచ్చేటప్పుడు కేర్ఫుల్ గా ఇవ్వండి. ఒకవేళ కనిపెట్టేసిందంటే మీరు తోట వైపు పారిపోండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఇంతవరకు నేను పిల్లి కూడా పాలు పోయలేదు, నన్ను వెళ్ళి దెయ్యానికి పాలు ఇవ్వమంటున్నారే. ఏంటి మేడం, మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు? ఈ రోజు కోసమేగా నేను ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఏంటి అత్తయ్య, పడుకునే ముందు చెరో కప్పు పాలు తాగి పడుకోండి మురళి. ఇప్పుడే కదా మామయ్య జంబు నిండుగా పాలు తెచ్చారు. అవి ఆర్డినరీ పాలు, ఇవి స్పెషల్ పాలు. ఎన్ని పాలను తాగమంటావు? ఈ అత్త కోసం ఒక కప్పు తాగు మురళి, తాగు మురళి. వద్దంటున్నారు. ఆయన వద్దని చెప్తున్నారు కదా. ఏమైంది అత్తయ్య? అత్తయ్య, అది ఏంటంటే మావకి తల మీద దెబ్బ తగిలినప్పటి నుంచి అత్తయ్య అప్పుడప్పుడు ఇలా అయిపోతుంది. సారీ, రండి అత్తయ్య రండి. చీర మీద పాలు పడ్డాయి, వెళ్ళి మార్చుకో. ఏమైంది అత్తయ్యకి? ఏమైంది, పాలు ఇచ్చారా? దెయ్యం బాత్రూంకి వెళ్ళిందా? చెత్త ఇచ్చి ఇరుకాటంలో పడేశాం, అత్తయ్య భయంతో పాలు అలగపోసింది. చిన్న విషయం, దాన్ని కూడా పాడు చేసి వచ్చి నుంచును. ఏంటా చూపు, ప్లాన్ అంతా పాడు చేసి బ్యాటరీ పాడైన బర్మా బొమ్మల మొఖం చూడు. ఆ
ఏంటి మీ గుండె నాకాదురా నీకు పడుకోరా కింద అయ్యయ్యో ఇక్కడ కూడా గుండె నింపుతో ఉండమంటావా ఒక వంటవాడి విలువ ఇంకో వంటవాడికి తెలుస్తుంది వదలను ఏం చేస్తున్నావయ్యా నోట్లో నోరు పెట్టి ఓదబోతున్నాస్తేనే పెనాయిల్ తో కడుక్కోవాలి పైగా లిప్టు లిప ఇటువంటి వాడితో కాపురం చేసి పిల్లల్ని ఎలా కన్నావు మా బర్మ నేను కూడా గుండి నొప్పి అనుకున్నాను గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గిపోయింది రెండు వెళ్ళి పడుకున్నాం ఎంతో వివేకంతో ఆలోచించి తను మీ కుటుంబం కనుసన్నల్లో ఉండేట్టుగా చేశావు. తను కోరుకున్న కుటుంబం గనక వాళ్ల ముందు తనెవరూ అంత సులభంగా బయటపడదు. అందుకని ఎక్కువసేపు సహనంగా ఉంటుందని ఆశించద్దు. ఈరోజు 150 సంవత్సరాల తర్వాత మహాశివరాత్రి నాడు ప్రదోష కాలంలో వచ్చే సూర్యగ్రహణం, అది కూడా సూర్యుడు ఉదయించే సమయంలోనే సంభవిస్తుంది. ఇటువంటి సమయంలో దైవశక్తి కంటే దుష్టశక్తులకే బలం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు వాళ్లు ఏకమైతే తరువాత ఎటువంటి శక్తి కూడా వాళ్లని విడదీయలేదని తను ఈ గ్రహణం రోజునే ఎంచుకుంది. అందుకు రెండే మార్గాలున్నాయి. ఒకటి, మీ చెల్లెలి ఆత్మ చంద్రకళ శక్తిని వీడి బయటికి రావాలి. అందుకు అవకాశం లేదు. ఇంకో దారి స్వామిజీ, దోష నివారణకు 8 గ్రామాల్లో ఉన్న అమ్మవార్లని కృష్ణానది నీటిలో దించే సమయానికి నువ్వు ఆ అబ్బాయిని తీసుకుని అక్కడికి రావాలి. నేను ఇప్పుడే వెళ్ళి మురళిని తీసుకొస్తా. తొందరపడకు, అదంత సులభం కాదు. గ్రహణం మొదలైన తరువాత క్షణ క్షణానికి తన శక్తి ఎన్నో రెట్లు ఎక్కువ అవుతూనే ఉంటుంది. దాన్ని ఆపటం నీ ఒక్కడి వల్ల కాదు. నేను వస్తాను. అయ్యో, మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోయారే. మంచి ఛాన్స్ మిస్ చేశాడు. మంచి ఛాన్సా? ధోనితో దోస్తీనే ఛాన్స్ పోయిందా ఏంటి? జీపుతోనే దెయ్యం అమ్మా, వెళ్లేదారిలో నన్ను వేసేసుంటే. ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటే ఎలాగా? త్వరగా ఏదో ఒకటి చేయండి. ఈ మాట చెప్తే నీకు ఇంకా ఆలోచించే పని ఉండదు కదా. బొట్టు పువ్వులు ఏంటి నువ్వు ఇలా పక్కా పల్లెటూరు పిల్లలా మారిపోయావు? ఇలా ఉంటేనే కదా మీకు బాగా నచ్చుతుంది. మా అన్నయ్య కొడుకు ఆ దెయ్యానికి బలైపోతున్నాడే, ఏదైనా చేయరా బలరామా. చెడ్డ పిల్లాడు సార్ ఈ బలరా. ఇదే చెప్తుండు, ఇంకేది చేయకు. నేను తిన్నగా మురళి రూమ్ కి వెళ్తున్నాను, వచ్చే వాళ్ళు రండి. నిన్ను ఒంటరిగా పంపించడానికి నేను చేతగాని వాడిని కాదు. మనం అంతా గుంపుగా వెళ్లి దెయ్యాన్ని అటాక్ చేయాలి, కానీ కేర్ఫుల్ గా అటాక్ చేయాలి. దెయ్యాలకి ఏమేమంటే భయమో అవన్నీ మన చేతుల్లో ఉండాలి. కృష్ణరావు గారు, ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ప్రతి దానికి నన్నే ముందుకు తోస్తారండి మీరు. Oh, my God.
పిచ్చిగా నెక్కిందా అది వాళ్ళ వల్ల కాదు మిగతా వాళ్ళని మాత్రమే వెళ్ళమను గ్రహణం ప్రారంభమైంది మనకు సమయం తక్కువగా ఉంది మనం త్వరగా వెళ్ళాలి ఉంచుకుంది దాన్ని ఛేదించాలి ఎప్పుడు తీసుకున్నావు స్వామిజీ ఏమైంది స్వామిజీ చంద్రకళ వచ్చేస్తుంది చాలా రోజులు వేచి ఉండేలా చేశారు మాధవి
వెళ్ళి మనల్ని ప్రశాంతంగా బతకనివ్వరు, రండి వెళ్ళిపోదాం. అంబా రౌద్రాణి, భద్రకాళి, కమల జ్వాలాముఖి, వైష్ణవి, ఊరుగడ వామయ్య, భక్తుకర భక్తు కరదే. వదిలిపెట్టవా. నీ చెల్లెలు ప్రాణాలతో ఉంటేనే కదా ఆయన్ని అదుపులో ఉంచుకోగలరు. మనకిక 15 నిమిషాలే సమయం ఉన్నది. ఈలోగా ఇతన్ని తీసుకుని కృష్ణానంద్ దగ్గరికి వెళ్ళు. స్వామీజీ, ఈ పరిస్థితిలో కంగారు పడకు. మీ చెల్లెలకి ఏమీ కాదు. ఈ జ్వాల ఆగే వరకే తన్ను నేను కట్టడి చేయగలను. త్వరగా తీసుకువెళ్ళు మురళి. మాధవి, తనని స్వామీజీ చూసుకుంటారు. మనం త్వరగా బయలుదేరి కృష్ణానంద దగ్గరికి వెళ్ళాలి. ముక్కర కుంకుమ మోమున సింగారాలేచిందే, పుష్కరము గల కొమ్ములు వంచిన అమ్మోరచిందేకుమ శక్తి స్వరూపిణి శత్రు వినాశని ధనుజుల చంపిన దైవం, ఆదియు అంతము ఏదియు లేనిది అఖిలము ఆమెకు సొంతం. సర్వము తాను విలయము చూపిన వీరం, శూలము దాటికి దిక్కుల రంటెను జయ జయ సత్యసారం.
ఇప్పుడేం చేస్తాం? రిజల్ట్స్ అన్ని పాజిటివ్ గా వచ్చాయి. మాధవి తల్లి కాబోతోంది. ఇప్పుడు హ్యాపీ కదా? మాధవి ఆత్మ నుంచి బయటపడు, లేదంటే నీ కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి లేకుండా పోతాడు. అవును మాధవి, ఉదయం డాక్టర్ ఫోన్ చేశారు. ఆ విషయం మీతో చెప్పేలోగా ఏదేదో జరిగిపోయింది. Champion, champion, champion.